చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులందరి అభిమానాన్ని పొందిన అంజి మామ ఈ మనతో పాటు ఉన్నారో ఆలస్యం చేయకుండా ఎంత మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్కారం ఉన్నారు బాగున్నాం మీరు బాగున్నారా గా ఉన్నాం మీరు వచ్చేది కదా ఇంకా బాగుంటాం అసలు ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఇవాళ తెలుగు ప్రజలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మీరు నోటెడ్ ఆ షో మిమ్మల్ని అంత స్థాయికి తీసుకుపోయింది ఏ హంగులు ఆర్భాటాలు ఉండవు మనం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటామో అదే మీరు షో చేసి పెడుతున్నారు అక్కడి నుంచి సినిమా రంగం దాకా ప్రయాణం సాగుతుంది ఇంకా సాగబోతుంది కూడా కదా అసలు అన్నింటికన్నా ముందు మీ ఊరేంది అసలు ఎట్లా యూట్యూబ్లోకి వచ్చేది ఇవన్నీ ఓకే తప్పకుండా నా పేరు వచ్చేసి మిల్కూరి అంజయ్య ఓకే మా నాన్న పేరు భద్రయ్య మాదొక విలేజ్ లంబాడిపల్లి గ్రామం మల్యాళ మండలం జైచల్ డిస్టిక్ అయితే అంతకన్నా ముందు ఉమ్మడి కరీంనగర్ ఉండి ఇప్పుడు డిస్టిక్ చేంజ్ అయింది సో అక్కడ మా నాన్న వ్యవసాయ కుటుంబం మా నాన్న వ్యవసాయం చేస్తుండే నేను కూడా ఇరువాల్ దున్ని మా అమ్మ సర్ది తెస్తుంది అది తినుకుంటా ఇట్లా ఇట్లా జీవనం అట్లా గడుపుకుంటూ వచ్చిన కొంచెం స్టడీ చేసిన టెన్త్ అయిపోయినాక ఓపెన్ డిగ్రీ చేసిన ఐటీఐ చేసిన చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక టూ ఇయర్స్ జాబ్ చేసిన ఏసీ టెక్నీషియన్ తర్వాత మెల్లమెల్లగా ఊర్లోకి వెళ్ళి ఇక్కడ అంత పెద్దగా ఈ ఏది మనీ అవి ఇవన్న ఊరికి వెళ్ళి ఊర్లో మంచిగా ప్రశాంతంగా ఉందని పోయినా అయిన తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత ఇక ఏసీ మెకానిక్ నేర్చేటప్పుడల్లా ఏది ఎలక్ట్రిషియన్ అవసరం ఉంది సో ఎలక్ట్రిషియన్ కూడా నేర్చుకున్నాను ఎలక్ట్రిషియన్ నేర్చుకొని వర్క్ నేర్చుకొని తర్వాత కొన్ని రోజులకు ప్లంబర్ వస్తుండే ఎలక్ట్రిషియన్ చేసేటప్పుడు అరే ప్లంబింగ్ కూడా రెండు నేర్చుకున్నాను రెండు నేర్చుకొని సొంతంగా నేనే ఒక ఇద్దరిని వ్యక్తుల ఫ్రెండ్స్ని పట్టుకొని పోయి ఇల్లు ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ అంటే వ్యవసాయం చేసుకుంటూ ఇది చేసుకుంటూ తర్వాత కొన్ని రోజులకు మా అమ్మ అంటే ఇక మా అమ్మ ఏమైంది మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తుండే నాని ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో పందాయి పది ఏళ్ళు బతికే బాలు నందాయి నాలుగేళ్ళు బతకాలి అంటుండే అదే మైండ్లో పెట్టుకునేట ఎప్పుడైనా కానీ సరే అని చెప్పి ఎవ్వరికి కూడా నాన్న ఎట్లా అంటే వెళ్ళి ఎవ్వరికి ఎవరిని ఎవరైనా మాట అన్నా కానీ నేను సైలెంట్గా వద్దుంటి కానీ వాళ్ళని ఏం అనకపోదు అట్లాంటి నేను అందరితోటి నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేద్దుంటి ఊర్లో ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని పలకరిద్దుంటి ఇప్పటి కూడా అట్ల చేస్తాను సో ఏంటంటే మా నాన్నమే చెప్తుండే అరే నాని డబ్బు శాశ్వతం కాదు ఆ డబ్బు అవసరమేమన్నా మనం నిత్యావసర వాళ్ళకు అవసరమే మనం బతకాలని డబ్బు అవసరమే కాకపోతే డబ్బుతోటి అన్నీ కొనలేమురా అని చెప్తుండే అదే మైండ్లో పెట్టుకుంది తర్వాత అట్లా అట్లా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మన మ్యారేజ్ చేసేది మ్యారేజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం అంటే నేను లవ్ చేసిన అమ్మాయిని ఆమె నన్ను యాక్సెప్ట్ చేసింది ఓకే అయిపోయినాము లవ్ అండ్ మారేజ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక నా మా అమ్మ మా బిడ్డ బిడ్డ పుట్టినాక ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మా అమ్మ హెల్త్ బాగాలేకుండే హెల్త్ బాగాలేకుండా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినాం జాయిన్ చేసినాక అప్పుడు మా అమ్మ చనిపోయింది చనిపోయాక చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా పెద్ద కుటుంబం మా నలుగురు అన్న అన్నదమ్ములం ఇద్దరు అక్కలు నేను అందరికన్నా చిన్నోని సో అట్లా చనిపోయినకి అదే అదే మన ఈ అమ్మ ఎట్లుంటుంది ఎట్లుంటుందంటే చెప్తున్నాడు అరే నాని అయి పది వందలు బతికే కంటే అయినా ఇదే మైండ్లో పెట్టుకొని చేసుకొని తర్వాత ఏం చేసిన అంటే ఇక ఆర్థికం కొంచెం మా అమ్మాయి అనిపోయినా కూడా డౌన్ అంతా ఆలోచించుకొని ఇక వ్యవసాయం అంత పెద్ద ఎగురం భూమి ఉంటుండే నాకు ఇది ఇట్లా ఏం లేదని చెప్పేసి కౌల్కి వేసిన కొన్ని అయినా కానీ కూడా డబ్బు అనేది అవసరమే కాబట్టి ఆలోచించుకొని ఇక బయట దేశం పోదాం పాస్పోర్ట్ తీసి అందరూ దుబాయ్ అటు ఇటు పోదే ఇరాక్ పోయినా అప్పుడు బాంబుల వర్షం గుర్తున్నా కూడా అప్పుడు పోయినా పోయిన తర్వాత టూ థౌజండ్ సెవెన్లో పోయినా ఒక టూ టూ త్రీ ఇయర్స్ ఉన్నా సో డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సో బర్ల ఫామ్ పెట్టుకొని ఊర్లనే మా తోటలోనే పెట్టుకొని ఉందామనుకున్నా కాకపోతే కొన్ని అప్పులు అవి ఇవి ఇంకా అనేది ఆర్థికంగా డెవలప్ కాలేకపోయినా సో ఏం చేసిన అంటే ఇక సరే అని చెప్పేసి మళ్ళీ వేరే దేశం పోదాం మరి మళ్ళా ఒక బాబు పుట్టిన తర్వాత వేరే దేశం పోదాం అని అనుకునే వరకు అంతలోపు మా శ్రీకాంత్ అంటే మా అక్క కొడుకు మా చిన్న అక్క కొడుకు సొంత అక్క కొడుకు సొంత అక్క కొడుకు మీ మేనల్లాడు మేనల్లాడు అయితే ఏం చేసినట్టే మామయ్య మరి ఏం ఏం చేస్తా అనుకుంటున్నా అంటే మళ్ళాగా పాస్పోర్ట్ పట్టుకున్నారా వెళ్తా రిన్యువల్ చేసుకుని అంటే మామయ్య ఇక్కడిని ఏదన్నా బిజినెస్ చేసుకోవాలి అని అంటే ఏ లేదురా అన్నా మరి నేనే ఇట్లా ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నా అని అన్నాడు ఛానల్ పెడుతున్నా ఛానల్ అంటే ఏంది అసలు ఏంది ఇప్పుడు నడుస్తుంది ఏది అది ఒకటి ఇదోటి చెప్తే గిడి అట్లనే చెప్తారా అనుకున్నా సరే మరి ఏందిరా అంటే మరి నా పరిస్థితి ఏంది అంటే మామ నీకు ఉంటుంది మంచిగా అన్నాక సరే అని చెప్పేసి స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి మేము ఊర్లా గుడుంబ తాగడం గుట్కా ఇవన్నీ ఉంటాయి కదా మరుగుదొడ్డి వాడకపోవడం ఇవన్నీ వాడాలి చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలో ఒక డెబ్బై అవేర్నెస్ వీడియోలు చేసినాం అప్పుడు ఫస్ట్లో చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండు అదే నాకు తెలియదు అది మెల్లమెల్లమెల్ల చేసి టూ థౌజండ్ ట్వెల్వ్లో కొంచెం తూట్ల పాయింట్లు అని ఇక మన బిత్తి రాయడని చాలాసార్లు అట్లా అట్లా చేసుకుంటే మేము అంటే మేము యాక్టర్లం కాదు మాకు యాక్టింగ్ రాదు అంటే నేను ఇవన్నీ చూద్దుంటే అన్నట్టు ఏది సినిమాలు కానీ అవి చూద్దుంటే కానీ ఎక్కువ ఇష్టం సినిమా చూడడానికి కానీ కాకపోతే నేను యాక్టర్ని అయితే ఇట్లా అయితే అని నేను అనుకోలేదు నాకు సరే అని చెప్పేసి అంటే అరే మాకేం యాక్టింగ్ వస్తుందిరా అంటే స్కూల్ కూతురు కావచ్చు ఏమో నాకు తెలియదు అని అంటే సరే అని చెప్పి ఏం కాదు మామ మీ మనం ఎట్లయితే నిత్య జీవితంలో ఉంటున్నాము అదే ఇట్లా ఉందామంటే సరే అని చెప్పి అట్లా అట్లే చేసుకుంటా చేసినాం తర్వాత కొన్ని రోజులు గంగావ ఎంటర్ అయింది గంగావ ఏమంటుంది అంటే మీకు ఏం పని లేదా అని అంత రోడ్లో పండి తిరుగుతుర్రు ఆ కెమెరా పట్టుకొని తప్పుడేకా సిట్టికి పోయి ఏదైనా పని చేసుకొని బతుకదని కాబట్టి ఆమె తిట్టింది తిట్టినాక శ్రీకాంత్ అంటారు మా మాకు అట్లనే తిడతారు అన్నాక సరే అని చెప్పి కొన్ని ఆమె కూడా జైన్ అయింది ఇప్పుడు ఆమె స్టార్ అయిపోయింది సో అట్లా అయింది సరే అంతకన్నా ముందు కూడా నేను దాదాపుగా నేను నేను చేయని పని అంటూ లేదు మన ఇలా తాళ్ళు ఉంది అవుంది అందులో నేను అటుకులు బజ్జీలు అమ్మిన తర్వాత మన వాటర్ ప్లాంట్ పెట్టినా అంటే లాస్ అవే ప్రతి ఒక్కటి మనం ఎంత ఏదో ఒకటి చేస్తున్నా లాస్ అయినా తర్వాత ఎలక్ట్రిషియన్ పని చేసిన ప్లంబింగ్ చేసిన తర్వాత ఏసీ టెక్నీషియన్ చేసిన తర్వాత ఏం చేసిన అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక ఏం చేస్తాయి ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి మళ్ళీ ఇంకా వేరేమనేది అంటే శ్రీకాంత్ ఇట్లా రమ్మంటుండని అవి రమ్మంటుకుంటూ కైకిలి పోయి బతికినాం అవన్నీ చేసినాం లాస్ట్ మూవెంట్లో ఏమైందంటే ఇక కొంచెం రెవెన్యూ రావడం నుండి మాకు అప్పుడు ఏం చేసిందంటే శ్రీకాంత్ మరి మామ ఇక రెగ్యులర్గా ఉండి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఇప్పుడు దాదాపుగా రెండు వేల పన్నెండు నుండి అలానే ఉన్నాం అట్లా అట్లనే అనుకోకుండా ఈ అవకాశాలు వస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే ఊర్లే ఎట్లుంటుంది మన కొంచెం ఒక ఒకళ్ళు ఎదగానే ఏం చేస్తారంటే వాళ్ళు పొడిచినట్టు మాట్లాడారు అది మాట్లాడతారు అయినా కానీ అవన్నీ ఆలోచించుకుందండి కొంచెం ఆర్థికంగా కొంచెం వెనుక ఉన్నాం కాబట్టి కొంచెం మెల్ల మెల్లగా డెవలప్ కావాలని ఆలోచించుండే మా భార్య మాకు బాగా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుండే తిడుతుండే కూడా అవసరం వాళ్ళకి వెళ్ళి వెళ్ళి అవసరం అంటుండే కానీ కాకపోతే చేద్దుంటి తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఇటు ఇట్లనే జయంగా మూవీల అవకాశం వచ్చింది అంటే ఫస్ట్ తరుణ్ తరుణభాస్కర్ ఇట్లా రమ్మని ఒక వెబ్ సిరీస్ తీసుకున్నాం రాముల ఫోన్ వచ్చింది గారి నుంచి శ్రీకాంత్ ఫోన్ వచ్చింది రాగానే తరుణ్ భాస్కర్ ఇట్లా అంటే నాకు తరుణ్ భాస్కర్ అంటే ఇట్లా అన్నాక ఓకే ఓకే తెలుసా పోయినాం పోయిన తర్వాత చూసిండి ఇట్లా ఉంటుంది మామా చేయాలంటే చేద్దామన్నాం చేసిన తర్వాత పిట్ట కథల అలా రాముల అనేది చేసిన మా చెల్ల క్యారెక్టర్లు ఉంటుంది చాలా బాగా వచ్చిన తర్వాత నేను నేను అప్పుడు నాకు నెట్ఫ్లిక్స్ అది లేదు సబ్స్క్రిప్షన్ లేదు లేకపోతే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు శ్రీకాంత్ ఇలా చెప్పిన తర్వాత అప్పుడు చూసినాం చాలా బాగా వచ్చింది అన్నం అప్పటి నుండి మెల్లగా మెల్లగా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ కాల్ చేశారు సుమంత్ ప్రభాస్ అని తర్వాత సురేష్ అని సురేష్ ఏమన్నా అంటే నేను మంచి సినిమా ఇస్తున్నా అంజమాను ఖచ్చితంగా ఇలా చేయాలి మంచి క్యారెక్టర్ ఉంటుంది ఇంట్లో నాకు సరే అని చెప్పేసిన చెప్పేసిన తర్వాత వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వాళ్ళు ఫోన్లు ఎత్తలేరు గిన్ని రోజులు అవుతుంది ఫోన్లు ఎత్తలేరు ఏందని అనుకునే వరకు ఒకరోజు సడన్లో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినాక ఏంటంటే నేను వెళ్ళినా వెళ్ళికి ఇట్లా ఆడిషన్ చేయాలంటే సరే చేస్తాను అని చెప్పినా వాళ్ళకు నచ్చింది నచ్చిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద డైలాగులు నాకు అనసలేవుగా అంటే నువ్వు నేర్చుకోవాలి ఎట్లా అనేసి అనాలి సేమ్ అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఉంటుంది అన్నాక సరే అని చెప్పేసి మెల్లెమెక మరి ఎవరితోటి యాక్టింగ్ చేయాలని చెప్పిన అంటే నరేష్ తో అన్నారు నాకు ఇంకా భయం అయింది అంటే ఫస్ట్ ఫస్ట్ పెద్ద సార్ తోటి ఇది ఫస్ట్ అని ఎట్లా అని ఆలోచించారు సరే అని చెప్పేసి హుజురాబాద్లో షూట్ పెట్టారు ఒక ఫిఫ్టీన్ డేస్ అప్పుడు కానీ డైలాగ్లు ప్రాక్టీస్ చేసుకుంటా కొత్త కొత్తగా భయం చెమటలు చుడు ఇవన్నీ జరిగినాయి తర్వాత తర్వాత ఏం చేసినట్టే నరేష్ సార్ చేయి భుజం మీద చేసి అంజి నన్ను కూడా అంజమామని అన్నాడు అంజమామ గారు మీరు టెన్షన్ పడకూడ్రీ మంచిగానే చేస్తారు మీకు మంచి మంచి అంటే నేను చూస్తున్నా కదా మీ మై షో యూట్యూబ్ గంగావ ఛానల్ ఇవన్నీ అంటే ఓకే అన్నాక సరే అని చెప్పేసి అట్లా అట్లా చేసుకుంటూ చేసినాం అది చాలా బాగా వచ్చింది మూవీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అదే టైంలో సుమంతు ప్రభాస్ అది చాయ్ బిస్క్రిక్ వాళ్ళు ఏం చేసారు అంటే అనరాగా నాకు కాల్ చేసి ఇట్లా అంజీ మంచి క్యారెక్టర్ ఉన్నది ఇట్లా ఇట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చేసారు నేను ఆడిషన్కి పోయినా నీకు ఆడిషన్ అవసరం లేదు నువ్వు జస్ట్ ఎట్లా చేసేవని అన్నాక అయితే ఈ టూ మంత్స్ ఈ మన మా ఊర్లో ఉన్నాడు సుమంతు అంటే నేను ఏం చేస్తున్నా తాటికాలు పోగ మంద మందాగోతుండ లేకుంటే ఎటు పోతాడు ఈ దినచర్య ఏంటిది అసలు ఏంది ఏం ఏం ఆపి ఏం తింటాడు ఇవన్నీ అన్నట్టు చూసిన తర్వాత సరే అని చెప్పేసి స్టోరీ రాసుకొని వచ్చేసిండు యాక్చువల్లీ మాదే స్టోరీ అనిపించింది తీసిన తర్వాత చూసిన తర్వాత అందుకే అబ్జర్వ్ చేసారు అంత లేకుంటే ఒక యాక్టర్ని పిక్ చేసుకునేటప్పుడు అవన్నీ చూడరు అంటే వాళ్ళు పర్సనల్గా ఏం చేస్తున్నారు అనేది తర్వాత నాకు తెలియలేదు టూ మంత్స్ అట్లా ఉన్నాడు వచ్చేసిండు గట్లయింది అంజమేమో నీకు నీ స్టోర ఉన్నది సపరేట్ అని చెప్పేసిండు ఆ గిట్లు ఉన్నదంటే సరే అని చెప్పి ఒప్పుకున్న అది ఒక ముప్పై రోజులు షూట్ జరిగింది ఇది ముప్పై ముప్పై రెండు రోజులు జరిగింది ఏది ఇంటింటి రామాయణం అది బాగానే జరిగింది సురేష్ నాకు బాగా అంటే బాగా సపోర్ట్ చేసిండు ఏంటంటే మామ నువ్వు ఇట్లే చేయాలి ఈ సీన్ అయితే ఇట్లా ఉంటుంది అంటే ముందే ఒకరోజు ముందే నైటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నాకు డే రేపు మార్నింగ్ షూట్ ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కాదు చెప్తుండే మామ డైలీ సిక్స్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ నీదే అంటుండే కానీ పెట్టకపోవల ఎంకరేజ్ చేసేటప్పుడు అంటే పెట్టకపోగానే నాకు ఒకటి ఏమని ఉంటే ఇంకా మంచిగా చేయాలి అని మన ఓ పేపర్ పట్టుకొని చదివితే రాకపోతుండే నాకు ఎట్లా అంటే ఓరే ఓరన్ చెప్తే నాకు ఎక్కువ ఎక్కుతుండే అన్నట్టు అది ఏం చేసినట్టు దాన్ని నా ఫోన్లో తీసుకొని రికార్డ్ చేసి ఇది వినుమా అని చెప్తుండే అది తినుకుంటా నేను ఇట్లా అపోజిట్ ఒకరు ఊహించుకొని ఇట్లా మంచిగా చేసింది అందులో కొంచెం కొంచెం ఫస్ట్ సినిమా వాటి కొంచెం మంచిగా అనిపించింది సెకండ్ ఇక మేం ఫేమస్ ఏంటంటే సింక్ సౌండ్ సౌండ్తో చేసిన ఒకటేమో డబ్బింగు ఒకటేమో సింక్ సౌండ్ ఈ సింక్ సౌండ్లు ఏంటంటే కటింగ్లు ఉండేవి ఖచ్చితంగా ఆ డైలాగ్ మొత్తం ఉండాలి సో టేకులు ఉండేవి సో అట్లా తొందర 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 అర్థమైంది అన్నట్టు ఇక ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి అట్లా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటురాగా ఇద మనకు మనీ కానీ సుమంత్ కానీ ఇంకా మన సౌర్ మౌర్య వీళ్ళందరూ పరిచయం అయినారు అయితే ఏంటంటే వీళ్ళకి ఎట్లా అంటే నాకు ఇట్లనే జరుక్కుంటూ పోతుంది బయట కూడా నాకు ఇక ఈ రిలీజ్ అయ్యేదాకా మైవీలెస్ షోలో వర్క్ చేసుకుంటూ అంటే ఫుడ్ ఛానల్ ఉన్నది మాకు నాలుగైదు ఛానల్ ఉన్నాయి అలా చేసుకుంటూ ఇట్లా వేసుకుంటూ నడుపు ఇట్లా నడుతుంది మీకు ఇప్పుడు యూట్యూబ్లో మీరు చేసుకుని వేరు మీ అల్లుడే ఉంటాడు మీకు టెన్షన్ ఉండదు కానీ సడన్గా సినిమాకి వచ్చేసరికి ఆ కెమెరాలు లైటింగ్ సెట్ చుట్టుకో ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళంతా ప్రొఫెషనల్ ఉంటారు ఆడిషన్ అనగానే అసలు ఫస్ట్ మీకు ఆడిషన్ అంటేనే తెలియదు అక్కడ నుంచి ఆడిషన్ ఏమంటే మీరు ఏమి ఇచ్చారు అసలు అదే నేను పర్సన్ ఆడిషన్ అంటే నేనేమనుకున్నాను ఏంటంటే తర్వాత అది చెప్పిండు ఇట్లా ఒకటి ఒకటి ఉన్నది ఒక ఫోన్ మాట్లాడకూలపు సో నువ్వు ఎట్లా మాట్లాడతావు నీ వేళ్ళనే మాట్లాడంటారు ఆమె డైలాగ్ ఇస్తారు నా వేళ మాట్లాడమంటారు ఈ డైలాగ్ పున్ను నేను చెప్పేదానికి సంబంధం ఉండలేదు ఇట్లా అంటే ఒక నాలుగు వాళ్ళు మంచిగా ఉన్నావా ఏం చేస్తున్నావు మరి గీధ అని అంటే ఉన్నా మళ్ళీ కట్ అయిపోతుంది ఎందుకంటే నాకు అది అసలు ఏం చేసినట్టు అట్లా కాకుండా నేను హోన్గా వేసుకున్నాను నాకే అంటే మన విలేజ్ విలేజ్లో అయితే ఇట్లా మట్లతో ఒకరితోటి అట్లా వేసుకొని గా ఆయన కానీ లో ఎవరు ఉన్నారని ఊహించుకొని ఇట్లా అని చెప్పిందండి చెప్పినాక అట్లా ఒక ఇట్లని చెప్తే అయిపోతుండే మా కానీ అందరూ సరే అంటే కొంచెం టెన్షన్ అయింది భయం అయింది శివుంటలు కూడా వచ్చినాయి ఓ ఇది ఇల్లు ఏమో చెప్తున్నారు ఇదే ఉందో నేను ఇంత వ్యవసాయం చేసుకుని ఉన్నది బెటర్ ఇంత ఎలక్ట్రిషియన్ పని చేసుకోవాలనుకున్నాక లాస్ట్కి అయితే ఇక సరే చేద్దాం అది ఇంత దూరం వచ్చినాం ఎట్లుంటుంది కష్టపడడం అందరు అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే ఒక్కొక్క ఆర్టిస్టు ఎంత కష్టపడితే ఇంత ఇంత వచ్చారు అని అనిపించింది అప్పటి నుండి కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెట్టిన అంటే కొన్ని డైలాగ్లు కానీ కొన్ని సినిమాలు పాత సినిమాలు చూడడం కానీ అట్లా నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం ఉంటుండే సో అట్లా అప్పటిదాకా ఒక ఆడియన్స్గా చూసుడు వేరు నేను యాక్టర్ని అనుకొని చూసుడు వేరు అప్పుడు చేస్తాము ఇప్పుడు ఈ నీట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండా ఈ డైలాగ్ అబ్జర్వ్ చేస్తాం కదా ఎంతైనా మీరు ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు సినిమాల్లో కొంచెం వేరే కోణాల్లో చూస్తుంటారు ఇక మీ మై విలేజ్ షోలో వీళ్ళందరూ కూడా మీకు టీము సినిమాలో ఆఫర్ వచ్చిన తర్వాత అసలు మీ టీం ఏమన్నది అంటే మా టీం ఏమన్న మా వాళ్ళు ఏమంటారు అంటే మాకు దొరుకుతావా అసలు మాకు టైం ఇస్తావా అన్నారు అదేం లేదు నేను సినిమాలు చేసుకుంటూ ఇక్కడ టైం ఇస్తా అని చెప్పేసినా అట్లా కూడా చేస్తున్నా ఇప్పుడు అక్కడ ఏమైనా సినిమాలు వస్తే ఇక్కడికి వస్తున్నా షూట్ చేసుకుంటున్నా మళ్ళీ విలేజ్లో ఏమైనా ఉంటే అక్కడ చేసుకుంటున్నాం ఏమైనా ప్రమోషన్స్ వీడియో వస్తే అలా చేస్తాం షెడ్యూల్ ఎట్లా ఇప్పుడు మామూలుగా అయితే ఇంతమంది మై విలేజ్ మీరు ఐదారు కూర్చొని అప్పుడు షెడ్యూల్ వాళ్ళందరూ ఉన్నారు మీరేమో సినిమాకి పోయారు మీరు వచ్చేదాకా షెడ్యూల్ ఆపుకుంటారు అదేం లేదు అదేం లేదు నేను చెప్తారు ఫస్ట్ మనకు సో నా షూట్ గీ ఉన్నాయి నేను ఒక టెన్ డేస్ ముందే వాళ్ళకి చెప్తాను చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే గీ షూట్లు ఉన్నాయి అనగానే ఆ డేట్ పెట్టుకుంటారు అంటే ఎక్కువ మంది ఉండేది అని అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గుతోడు అయితే వాళ్ళు చేస్తారు ఎక్కువ మంది ఉంటే మాత్రం చెప్తారు ముందు చెప్తే నేను ఆ రోజు కంప్లీట్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు అదేం లేదు అదేం లేదు చెప్తాడు మామ ఇట్లా ఉన్నది షూట్ ఇట్లా ఉన్నది అని చెప్పేస్తారు అంతే నాకు గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్ లో పెట్టేస్తారు పన్నెండు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళ నుంచి యూట్యూబ్ అంటే అందరికీ తెలిసింది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటున్నారు ఇవన్నీ తెలుసు కానీ అప్పుడు రెండు వేల ఏడులోనే మనం ఒక సపరేట్ బిజినెస్ పెడదాం ఇది సోషల్ మీడియాలో అని రెండు వేల పన్నెండులో లో యూట్యూబ్ దిగుడంటే పెద్ద డేరింగ్ డెసిషన్ అనొచ్చు అది కూడా ఓ సిటీలో అప్డేట్ అయిపోయిన పిల్లాడు కాదు శ్రీకాంత్ అంత ధైర్యంగా ఆలోచన చేసి వేరే దేశం పోతున్న మిమ్మల్ని ఆపి మరి ఉంచిందంటే అంత నమ్మకం ఎక్కడి మీ మేనలు ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు ఎట్లా ఆలోచిస్తాడు అసలు శ్రీకాంత్ ఆలోచన ఏంటంటే ముందు జరిగేది ఫస్టే ఇట్లా జరుగుతుంది మామని ఉంటుంది కానీ చెప్పాడు మాకు శ్రీకాంత్కి తెలిసే ఏది ఎట్లా జరుగుతుంది ఏది ఎట్లా ఎవరిని ఎక్కడ వాడాలి ఎవరిని ఎక్కడ లేపాలి అవన్నీ శ్రీకాంత్కి తెలిసే కాకపోతే ఏంటంటే చెప్పాడు మాకు మాకు చెప్పాడు ఏంటంటే ఇట్లా ఉంటుంది మామ ఇట్లుంటుంది ఇట్లా జరుగుతుంది నెక్స్ట్ గీది నడుస్తుంది నెక్స్ట్ ఇట్లా ఉన్నది ఇప్పుడు ఎక్కువ శాతం ఓటు ఇటు నడుస్తుంది సో దానికి కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే సినిమా తీస్తే బాగుండు అని నేను అదే అడగబోతున్నాను ఎందుకంటే ఏం లేనప్పుడే మై విలేజ్ షో అని అంత జనాల్లోకి తీసుకుని బలగం లాంటి సినిమాలు వచ్చిన తర్వాత జనాలు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో అదే సినిమాను చూసుటానికి ఇష్టపడుతున్నారు శ్రీకాంత్ అన్నాడు డైరెక్టర్ కూడా అవుతాడేమో సినిమా తీస్తాడేమో అనిపిస్తున్నది తప్పకుండా తీద్దామని అన్ చాలా రెండు మూడు సార్లు అన్నాడు నా తోటి తీద్దామని అన్నాడు స్టోరీ కూడా రాసి పెట్టుకున్నాడు నాకు తెలుసు స్టోరీ కూడా ఇక్కడ రికార్డ్ అది ఉంటదంట కదా అవును రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేపించిందంట అన్ అన్నాడు నాకు ఇంకా నేను అడగలేదు అడుగున అయితే స్టోరింగ్ స్టోర్ అయింది తోపోతది ఎంతవరకు ఎప్పుడు అవుతుంది ఏంటనేది తెలియదు ఇప్పుడు మీరు మొదలు పెట్టినప్పుడు ఇంత అనుకుని ఉండరు ఎవరైనా కూడా అంటే ఒక మై విలేజ్ షో అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది అందులో ఉన్న వాళ్ళని అందరూ గుర్తుపడతారు మీరు సెలబ్రేటీలు అవుతారు అనేది ఏదో మొదలు పెట్టారు ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా మిమ్మల్ని గుర్తుపడుతుంటారు కదా ఆ ఫస్ట్ మిమ్మల్ని మీరు అంజమామ కదా అన్నప్పుడు మీకు ఒక ఫీల్ కలుగుతారే ఎక్కడుండే ఏం పని చేసేటోళ్ళం ఇవాళ ఏంది జనాలు అనేది ఒక అప్పుడు ఏమనిపించింది మీకు అంటే అప్పుడు ఎట్లా అంటే నాకు దిల్ ఖుషి అయిపోయింది లోపల అరే నేను అసలు వాళ్ళు ఊరది తెలియదు చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ శాతం చిన్న కిడ్స్ చిన్న చిన్న పిల్లలే ఊడ్డోళ్ళే వాళ్ళు గుర్తుపడతారు అవు అంజమా వచ్చిన అంజిమ వచ్చిందంటారు అంటే అంజిమ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది అంజిమ అనేది ఎట్లా అంటే నా పేరు అంజయ్య మిల్కోరి కాకపోతే ఏంటంటే మా అల్లునికి నేను మామతారు కాబట్టి అంజమామ అంజమాని విలుచుతోడు విలే అంజి మామ ఎందుకంటే అట్లా అదే అయిపోయింది మామే మీరు అదే బ్రాండ్ అయిపోయింది అయితే ఇక్కడ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే బాగా మంది వచ్చినప్పుడు భయం అవుతుంది ఎవరు వచ్చి మీరు ఉరుకుతారు ఆగమని చెప్తారు అంటారు ఒక్కొక్క చాలా మంది అయితే కొంచెం అడుగుతారు సార్ సెల్ఫీ దిగొచ్చు ఆమెతో ఏ అదేంది దిగు బాబు అంటే మాకు కూడా సంతోషం కొంతమంది ఇరిటేటర్ ఫీల్ అవుతుంది ఎందుకు ఈ సెల్ఫీ అంటే ఏంది అది గంగా ఒక్కొక్కసారి బాగుమంది మంది వచ్చారు అనుకోరు కసురుకుంటుంది పాప ఆమె ఆమె ఎందుకంటే ఇంతమందితోటి దిగాలంటే అట్లా వాళ్ళు అర్థం చేసుకోవాలి అపోజిట్ వాళ్ళు కూడా అయ్యా మరి వచ్చినాం అంతదు వాళ్ళు ఇది మహారాష్ట్రకి వెళ్ళి వస్తారు మాకు ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మొన్న ఒక ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు ఒక రెండు కార్లు వేసుకొని వచ్చేవరకు గంగావ లేదు గంగావ నేను షూట్కి వచ్చింది నేను ఒక్కనే ఉన్నా ఇంకా నాతో దిగి అబ్బా గంగవ లేదు గంగవ లేదు ఇట్లా అంటే మా గంగవ కానీ నేను కానీ చందు కానీ రాజు కానీ వీళ్ళందరూ ఉన్నారు ఇంకా యాక్టర్లు ఉన్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఇంత ఆదరణ ఇవన్నీ రావడం అనేది రియల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మాకు మాకే అసలు మేము ఒక్కొక్కసారి అనుకుంటాం ఇది నిజమేనా కల నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాకపోతే ఎవరు వచ్చినా కానీ వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా నేను షూట్ ఉంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ అయ్యి పిచ్చర్ ఫోటో దిగుతాం ఏదైనా ఫంక్షన్లు ఉంటే మాత్రం ఫుల్ మంది వస్తారు అంటే ఫంక్షన్లు అంటే విలేజ్లలో ఫంక్షన్లు అయితే బాగా మంది వస్తారు ఆ గంగా ఊరు అంజ అంజమా ఊరు ఇదేనట పా దిగుదాం పాని వస్తారు అయినా కానీ మేము అవైలబుల్ ఉంటాం మాకు ఒక ఆఫీస్ ఉంది అక్కడ ఆఫీస్లో ఆఫీస్లో ఉంటాం ఎక్కువ శాతం ఇంటికన్నా ఏమైనా షూట్ ఉంటే పోతాం లేదంటే ఇంటి దగ్గర ఉంటాం సో ఇట్లా మా జర్నీ ఇట్లనే జరుగుతూనే ఉంది చేస్తున్నారు కదా మీరు మైవీలే షో వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత హిట్ అయ్యాక చాలా మంది మీది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ స్ఫూర్తితోటి ఇంకా చాలా మంది యూట్యూబ్ లో పెట్టుకున్నారు ఇట్లా పల్లెటూరు నేపథ్యం అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు మనం తాటికాల తావితే అదే పెడదాము మనం మటన్ వండుకునే కూర బో చేసుకుంటే అదే బోనం చేసుకుంటే అదే అట్లా ఇంత సింపుల్ చేసేటంటే అది మీ నుంచే వచ్చింది కదా మీ ఊర్లో మన ఇప్పుడు ఎట్లా ఉంటది సమాజం గొప్పోడు మనకు పరిచయం అయితే గొప్ప అనుకుంటాం మనోడు గొప్పోడైతే ఓరవ అట్లనే ఉంటది మనుషులకు ఇప్పుడు మీరు మాకు అబ్బా అంజమామా అంటాం మీ పక్క అబ్బో డబ్బు పేరు వచ్చిందట అంటారు వెంటనే ఇట్లాంటి సంఘటనలు కూడా ఎదురైతే కదా ఊర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉండే మీరు అంటే అప్రిషియేట్ అంటే పొగిడిన వాళ్ళు ఉంటారు ప్రోత్సహించిన వాళ్ళు ఉండి ఉంటారు గుంజిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే మేము ఫస్ట్ నుండి ఒక సమాజ సేవ వేదింటాం అంటే విలేజ్లో ఏందంటే మన మా బావ ముండేశ్వర అని మా బావనే అయితే ఏం శ్రీకాంత్ వాళ్ళ డాడీ అయితే మా బావ ఏంటంటే లెక్చరర్ సో బావకి ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ టైంలో విలేజ్లో ఒక ప్రోగ్రామ్ పెడుతుండే ఏది యూత్ అందరినీ అంటే స్టడీ చేసుకున్న పిల్లలు యువతి యూతులు అందరు కూర్చునే పెట్టి ఒక మీటింగ్ పెట్టడం కానీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు ఫోన్ ఉంది ఎగ్జాంపుల్ అది మంచికి యూజ్ చేయొచ్చు చెడుకు యూజ్ చేయొచ్చు సో ఇట్లా మీరు కూడా ఏమన్నా స్టడీ చేయాలనుకుంటే గిన్ని కోర్సులు ఉంటాయి సో ఈ కోర్సులో ఇట్లా పోతే బాగుంటుంది అని అట్లా పెడతారు తర్వాత టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వీళ్ళు ఏమైనా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు అందరికీ ప్రశంస పత్రాలు ఇస్తారనమాట బాబు ఏదైనా బుక్స్ కానీ ఏమైనా తీసుకొచ్చి వాళ్ళకు ఇస్తారు అప్పుడప్పుడు మేము సోషల్ మీడియాలో ఇట్లా ఉంది ఉంటుంది తర్వాత ఊర్లే కొంచెం మాకు ప్లెస్ ఏ ఉంది అంటే ఊరళ్ళతోటే మేము ఇంత ఎదిగినాం ఎందుకంటే ఊరోళ్ళు సపోర్ట్ లేనిది ఇట్లా చేయలేము అంటే చాలామంది అనుకుంటారు కావచ్చు కానీ ఏ ఆనిమో అట్లా అంటాడు ఊరోళతో వాస్తవానికి ఊరోళ్ళు లేనిది ఏ సపోర్ట్ కూడా మేము చేయలేము ఎందుకంటే ఊరోళ్ళు మాకు ఎడ్ల బండి కావాలన్నా లేకుంటే ఎవరన్నా ఇక్కడ పర్మిషన్ చేసుకోవాలన్నా ఇప్పుడు అక్కడ షూట్ చేయాలంటే సైలెంట్గా ఉండాలి ఎందుకంటే సింక్ సౌండ్ కాబట్టి మరి సో వాళ్ళందరూ ఎవరు ఏ ఓ ఏందిరా అని అన్నట్టు అట్లా కాకుండా చాలా నేను అంటే ఉన్నంత వరకు అయితే ఇంతవరకు అట్లాంటివి జరగలేదు మాకు సపోర్ట్ చేసిర్రు మేము కూడా విలేజ్కి కొంచెం నేను కూడా అప్పుడప్పుడు సహాయం చేస్తాను ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ విలేజ్ మొత్తం సహాయం కాకుండా మా ఆడకట్టు మా ఊరోళ్ళకి ఏంటంటే ఎవరైనా బర్త్డే అయితే నేను ఇప్పటికి కూడా నాకు హెల్మెట్ గిఫ్ట్ ఇస్తా ఇప్పుడు రెండు హెల్మెట్లు మా ఇంటి దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరికి బర్త్డే బర్త్డే రోజు ఇస్తా చెప్తా వాళ్ళకి ఇలా యూజ్ చేసుకోరని చెప్తా ఎందుకంటే ఈ మధ్యలో మంది హెల్మెట్ లేక చనిపోవడం తర్వాత ఏమన్నా ప్రమోషన్స్ ఏమన్నా వస్తా చూసినావా మా విలేజ్లో స్కూల్ ఉంది స్కూళ్ళకు ఏమన్నా శానిటైజర్ కానీ చిన్న చిన్న అంత పెద్ద పెద్ద ఏమన్నా ఏమైనా డిక్షనరీసీ కానీ అట్లా కొని ఇస్తామన్నట్టు అంటే మీరు ఇచ్చే గిఫ్ట్లో కూడా సామాజికంగా ఉపయోగపడే కోణాలు చూసుకుని అట్లా ఒకటి అంతకన్నా ముందు మా బావ ఏంటంటే మా బావ ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లా చేస్తే బాగుంటుంది అలా క్యాంప్ నుండి ఎన్ఎస్ఎస్ డైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంతమంది తీసుకొచ్చుకొని ఊర్లే ప్రతి ఒక్క ఇద్దరిద్దరి ఇండ్లల్లో ఉంచి పిల్లలను లేడీస్ని కానీ జెంట్స్ని కానీ వేరే వేరే కాడ ఉంచి వాళ్ళకి ఏంటంటే వా వీళ్ళ విధానం ఏంటిది తర్వాత వీళ్ళకు గుట్కా తంబాకు వాడతారు కదా మా అనిపించే ప్రయత్నం చేసేది అని ఒక ఫైవ్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ క్యాంప్ పెడుతుండే క్యాంప్ పెట్టినప్పుడు ఆ క్యాంప్లో మేము ఏంటంటే నేర్చుకుంది మా బావ చాలా స్పీస్గా ఇట్లా చెప్తుండే చెప్తే ఇట్లాగా ఇట్లా నేర్చుకుందాం అంటే ఒక మంచి మంచి వేలా పోవాలి మంచితనంగా ఉండాలని ఉంటుండే అంటే విలేజ్లో మేము అంటే చాలా కలవాటు నిర్మాణం చేసినాం ఒకటి అంటే నిర్మాణం అంటే టెంపుల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది వాటర్ కలవాటు నిర్మాణం ఒక రెండు చాలా తక్కువ ఖర్చుతోటి అంటే మనమే వేసుకొని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఊర్ల చెట్టు ఇరుపక్కల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లను పాత చెట్లు నరికివేయడం బస్సు రా రాకపోతే బస్సు తెప్పించి ఆ సారచ్చి గీట్లుండేదా ఎట్లా వస్తుంది బస్సు అంటే అవన్నీ నీట్గా వేపియడం తర్వాత ఇంకేమందంటే వాలీబాల్ ఖోకో గ్రౌండ్ తయారు చేసుకునే ఒకటి దాదాపు ఒక రెండు రెండు ఎకరాలు నర గ్రౌండ్ ఉంటుంది అందులోనే షటిల్ వాలీబాల్ కోర్ట్ ఖోఖో ఖోఖోది తర్వాత ఇంకొకటి ఏంటంటే మన జంపింగ్ కోసం ఏమైనా పిల్లలు ఇప్పుడు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అట్లా పోతారు కదా వాళ్ళకి లాంగ్ జంప్ వేయాలంటే ట్రాక్ ఒక టూ హండ్రెడ్ ట్రాక్ వేసినాం సో చేసినాం కానీ కొంతమంది వినియోగించుకుంటారు కొంతమంది వినియోగించుకోరు అయినా ఏ ప్రతి ఒక్క విలేజ్లో అయినా కానీ ఎవరు దోస్తైనా కానీ మంచి ఉంటుంది షెడ్ ఉంటుంది కాకపోతే మాకు ఇంత ఇంతవరకు అయితే నా వర నా వరకైతే ఇంతవరకు అట్లా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఏ ఆడు వేస్ట్ గారు ఆడు గిట్లరా అని అనేది లేరు ఇప్పటివరకు అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ రెండు వేల పన్నెండులో మీకు శ్రీకాంత్ వచ్చి షూటింగ్ అని చెప్తే ఏం తెలియదు నిజం చెప్పాలంటే జీరో నాలెడ్జ్తో పోయ్రు సరే ఏదో చెప్పింది వేసి కెమెరాలు లైటింగ్ ఇవన్నీ పైసలు పెట్టాల్సిందే అప్పటికే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు మరి పెట్టుబడి ఎట్లా తెచ్చుకున్నారు ఇవన్నీ ఎట్లా ఉన్నారు సెల్ లోనే తీసుకున్నారా ఫస్ట్ది అయితే అప్పుడు ఫస్ట్ శ్రీకాంత్ కొన్ని రోజులు జాబ్ చేసిండు ఒక లెక్చరర్ జాబ్ ఒక టూ ఇయర్స్ చేసిండు కర్మేలా జ్యోతిష్ మధుల చేసిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడల్లా మామయ్య ఒక ఒకటి వీడియో వేద్దాం అనుకుంటే తీసుకొని పోతుండే సరే అని చెప్పి మనం ఇక వ్యవసాయం చేసుకుంటాం ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటాం సపోర్ట్ చేసినాం ఎట్లా ఎట్లా చేసుకుంటున్న తర్వాత కొన్ని రోజులకు కొన్ని డబ్బులు అంపించుకొని కంప్లీట్ బంద్ చేసుకొని వచ్చిండు ఒక ఐపాడు తీసుకున్నాడు ఆపిల్ ఐపాడు తీసుకొని అలైనా షూట్ చేసుకుంటే అలైన్ ఎడిటింగ్ చేసుకుంటే పెట్టుతుండే హై లో క్వాలిటీతో పెట్టిన తర్వాత మాకు జియో వచ్చింది అప్పుడే టూ థౌసండ్ టువెల్ జియో టూ థౌసండ్ టువెల్ థర్టీన్లో జియో వచ్చినప్పుడు కొంచెం మాకు ఎట్లా అంటే అందరూ కొంచెం ఈ నెట్ అనేది కొంచెం మాకు ప్లస్ అయింది అప్పుడు చాలామంది చూసారు మేము అప్లోడ్ చేయాలంటే మేము మల్ల్యాలు పోవాలి లేకుంటే జగిత్యాలు పోవాలి మా దగ్గర లేకుంటే కష్టపడ్డారు అట్లా కష్టపడకుండా మా శ్రీకాంత్ ఇట్లా చేసిన తర్వాత అట్లా అలా మెల్లగా మెల్లగా ఫస్ట్ నేను జనైనా తర్వాత గంగావ అయింది తర్వాత అనిల్ జనయుడు తర్వాత శివ జనయుడు చందు మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఊర్లోనే ఇట్లా చేస్తున్నామంటే సరే అని చెప్పి చందు జనయుడు తర్వాత ఇక మధు అని ఇంకా మన తిరుమల మొన్న మొన్న వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం రాజు రాజు కూడా కొన్ని రోజులు వి లో వేసిండు చేసిన తర్వాత మళ్ళా మళ్ళీ మా దగ్గరికి వచ్చిండు సో మా దగ్గర చేస్తుండు ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం మాకు ఒక ఆఫీస్ ఉన్నది ఎవరు షూటింగ్ వాళ్ళు బిజీనే ఉంటారు ఇక పొద్దున ఉన్నదంటే సెవెన్ కో సిక్స్ థర్టీ కో ఉన్నదంటే వెళ్ళిపోతారు అట్లా చేసుకుంటాం ఎవరు బాగా ఇష్టం అంటే ఏం చెప్తారు టీం మొత్తం అంటే చందంటే బాగా ఇష్టం చందుతో ఎక్కువ తిరుగుతా చెందు నుండి ఫస్ట్ అట్లా ఎక్కువ ఏదైనా షేర్ అదే బాధ సంతోషం మా మాట్లాడుకుంటాం కలిసి ఇప్పుడు ఊర్లోకి పంచాయతీ ఏమవుతుంది అంటే ఇప్పుడు మైవిలే షో హిట్ అయింది మేము కూడా కనిపిస్తే మమ్మల్ని కూడా జనాలు గుర్తుపడతారు అనే ఒక ఆశ ఉంటది అందరికి దోస్తాన్లో ఏ మమ్మల్ని కూడా పెట్టి వీడియోలో మేము కూడా వస్తాం అని బాగా రికమెండ్ స్టార్ట్ అయితే మనం తీసుకుందాం అంటేనేమో అక్కడ ప్లేస్ ఉండదు లేకుంటే ఆ స్టోరీలో ఆ పాత్ర ఉండదు తీసుకోకుండా చూసిరా మన ఊళ్ళో ఇంత చేసి కనీసం పెట్టుకోలేదని ఉంటారు ఈ రెండింటి మధ్య శ్రీకాంత్కి తలకైనయా అయినాయి చాలా అయినా అట్లాంటి ఎదురైనాయి ఎదురైతే ఒక్కొక్కరు అంటే మనం ఎదురైనాక చెప్పినాం మరి ఇలా నాదేమున్న శ్రీకాంత్ని అడుగురు అంటే శ్రీకాంత్ అడిగితే సరే మరి ఈ డేట్ కు ఈ టైంకి రా మార్నింగ్ కానీ ఈవినింగ్ రా అంటే రారు సరిగా అంటే కొంతమంది వచ్చిర్రు వాళ్ళం పెట్టినాం రానోళ్ళు రాలేదు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు ఇంకో మా మా దగ్గర కూడా రెండు మూడు ఛానల్ ఉన్నాయి వేరే అవునా మీ అసలు మై విలేజ్ షో స్టార్ట్ అయిన తర్వాత చెప్తున్నా దాని స్ఫూర్తితోటి ఎన్నో వచ్చినా అందరూ బాగా హిట్ అవుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు దాని నుంచి మళ్ళీ మీలాగానే సినిమాలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఇంత హిట్ అవుతున్న ఛానల్ ఇప్పుడు వచ్చింది డబ్బులు వస్తున్నాయి కావచ్చు కానీ స్టార్టింగ్లో మీరు అన్నట్టు నెట్ లేదు జనాలకు అసలు అవేర్నెస్ లేదు ఎవ్వరు చూడలేదు ఇక దీంతో ఏం ఉపయోగం ఐదు ఆరు వీడియోలు తీసి ఏ చూస్తలేరు వద్దు అనుకుని ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదా మీరు అయినాం చాలాసార్లు అయినాం ఫస్ట్ వీడియోలు తీసిన తర్వాత అప్లోడ్ చేస్తాం ఈవినింగ్ అన్నప్పుడైనా అప్లోడ్ చేసిన తర్వాత చూద్దామన్నట్టు అబ్బా వంద మంది వేరే రెండు వందల మంది వంద అట్లా మూడు వేల మంది అయినప్పుడు మేము చాలా సెలబ్రేషన్ చేసాం ఇటుకెళ్లతోటి ఇట్లా కట్టి త్రీ థౌజండ్ పెట్టి మస్తు సెలబ్రేషన్ చేసినాం తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏమైనా సినిమాలు వస్తా చూసినా సినిమా సూప్ అని ఒకటి తయారు చేసుకుంటా రిలీజ్ చేద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా హిట్ అవుతుండే ఒక్కొక్కటి వ్యూస్ వస్తుండే ఒక్కొక్కటి రాకపోతుండే ఇక వచ్చినా రాకుండా కానీ చేసుకుంటే పోదు మాకు అట్లా అప్పుడు అన్న శ్రీకాంత్ మాకు చెప్పిపోతుంది శ్రీకాంత్ అన్నీ తెలుసు మాకు చెప్పిపోతుండే మా మంచిగా వచ్చింది వీడియో బాగానే ఉంది అంటే బాగుండదు బాగా ఇది బాగాలేదు ఇంకొంచెం మంచిగా చేద్దామంటే మంచిగా చేద్దాం ఏం లేదు కెమెరా పట్టుకొని మనకు ఈ పిట్టను ఈ నాగలని బర్రెని ఇవన్నీ ఊళ్ళేది ఇంకేం పని లేదురా ఇలా మామను ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు అసొంటే ఇప్పుడు అబ్బాయి బలే దిగిరు మంచిగా ఒక స్థాయిలో ఉన్నారు అనుకుంటారు ఇప్పుడు మీకు ఫస్ట్ మీ వీడియో మీరు చూసుకున్నప్పుడు చేసేటప్పుడు మనం తెలియదు ఏదో చేస్తాం కానీ చూసినప్పుడు ఒక నర్వస్ అనిపిస్తుంది అబ్బా మనది మనం చూసుకుంటుంటే అబ్బాయి ఇంకొంచెం మంచిగా చేస్తాం మంచిగుండు లేకుంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఓ ఏడాది తర్వాత వినకపోతేనే స్టార్టింగ్ లో మంచిగా చేయలే అట్లా అనిపిస్తుంది మీ వీడియోలు మీకు ఎట్లా అనిపించాయి చూసుకున్న కొత్తలో అంటే స్టార్టింగ్ నుండి ఇప్పటికీ కొంచెం యాక్టింగ్ నేర్చుకున్నాము అని అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మేము ఉన్న ఉన్న ఎట్లా ఉన్నామో ఏదైతే మాట్లాడుతున్నామో అదే మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా అదే మాట్లాడతాం మాట అదే కానీ కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే కొంచెం స్టైల్గా వచ్చింది అన్నట్టు ఇప్పుడు అంటే అదేది మన గొంతుల అమ్మ గొంతులా వచ్చింది ఇప్పుడు అప్పుడు అప్పుడు చేసిన వీడియోలకు ఇప్పుడు చేసిన వీడియోలకు బాగా తేడా ఉంది అంటే అప్పుడు ఎట్లా అంటే మేము ఉన్నది ఉన్నట్టు అంటే న్యాచురల్గా ఎట్లా అయితే మేము మాట్లాడుకున్నాం ఎట్లయితే చేస్తున్నావు అదే చూపెట్టినాం కాకపోతే ఇప్పుడు కొంచెం జనాలకు కూడా కొంచెం డిఫరెంట్ కోరుకుంటుండ్రు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచిగా చేయాలి జనాలకు ఇప్పుడు పేన వీడియో కంటే ఈ వీడియో డిఫరెంట్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటింటి రామాయణం ఉంది మేం ఫేమస్ ఉంది మేం ఫేమస్లా ఏ అల్లుళ్ళు ఎంజాయ్ చేయాలి రాని ఉంటుంది అది ఇంటింటి రామాయణంలా మా బావకు సపోర్ట్ బావకు సపోర్ట్ చేసి అక్కడ కూడా అందులో కూడా అల్లుడు ఉంటాడు కానీ బాగా సపోర్ట్ చేసి దుబాయ్ పోయి ఫారెన్ పోయి ఇట్లా ఉంటుంది అన్నట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ యూ పెట్టిన వాటి అన్లయ్యే వేరే యాక్టింగ్ అనిపించింది నాకు ఇల్లు వేరే అనిపిస్తుంది అది నాకే చూసుకున్నప్పుడు ఇప్పుడు మేము పాత వీడియోస్ల కంటే అంటే చందు కానీ మేము కానీ ఇప్పుడు గంగా కానీ చేసిన పాత వీడియోల కంటే ఇప్పుడు వీడియోలు పాత వీడియోలే మంచిగా అనిపిస్తుంది నాకైతే నాకు అంటే కొత్త వీడియోల కంటే ఇప్పుడు కొత్త వీడియోలో మంచి ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఏది మన అది యాక్టింగ్ పరంగా కొంచెం డిఫరెంట్ వచ్చింది మాకు ఫస్ట్లా కాకుండా ఇప్పుడు కొంచెం కొంచెం మెరుగుపడింది సేమ్ అదే వజ్రం కొంచెం సినిమాలలో ఉంది చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇంటింటి రామాయణం అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని సినిమాలో చేయమన్నారు మీ క్యారెక్టర్ ఏమని చెప్పారు మీరు ఎట్లా ఒప్పుకున్నారు అంటే మీకు మై విలేజ్ షోలో సోషల్ మీడియాలో మీరు స్టార్స్ సినిమా రంగంలో మీకు అప్పటిదాకా పెద్దగా అది లేకుండా మీరైతే మీకు సంబంధించిన దాంట్లో మీరు సెలబ్రిటీలే మరి నా క్యారెక్టర్ ఏంది దానికి ఎంత ఎలివేషన్ ఉంది ఇట్లాంటి డౌట్లు ఉన్నాయా చేసే ముందు మీరు శ్రీకాంత్ ఒపీనియన్ గెట్టి మనగారు ఆయనకి ఎక్స్పీరియన్స్ అని ఎట్లా ఎట్లా ఒప్పుకున్నారు ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణం ఫస్ట్ శివకు ఉంటాడు రైటర్ డైరెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ కావాలని ఇట్లా షూట్ ఉందని చెప్తే సరే అని చెప్పి నాకు చెప్పిండు ఇట్లా ఉన్నది మామ మరి వెళ్తావా అంటే మరొకసారి అయితే వెళ్ళి కలిసి వస్తా అంటే అప్పుడు ఆయనకి ఆడ షూట్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ బస్ ఎక్కి నైట్ ఇన్ని మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ మా అన్నయ్య వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉండి మార్నింగ్ వెళ్ళిన వెళ్ళిన తర్వాత సో ఇది ఆఫీసు ఇది అని చెప్పేసి డైరెక్ట్ అసలు వెయిట్ చేయరు అని ఇక కూర్చోబెట్టి ఓ ఇంత కట్టా ఇచ్చారు నాకు అంత డైరెక్టర్ వచ్చినప్పుడు ఇది చూసుకోరండి మీ క్యారెక్టర్కి ఇది సత్తి బాబు అని ఉంటుంది అన్నాక ఇది చదువుకుంటా ఉన్నా చదువుకుంటా ఉన్నా చదువుకుంటా ఉన్నా ఊ ఎంత కొడతలేదు లాస్ట్కి డైరెక్టర్ వచ్చిన తర్వాత కంప్లీట్ అయింది అయినాక డైరెక్టర్ వచ్చి కూర్చున్నాక ఇంట్లో మురళి సార్ అని ఆ సారే నాకు కాల్ చేసిండు అంజమా నీకు ఇది బాగుంటుంది క్యారెక్టర్ ఇట్లా ఇట్లేదు అంటే సరే సార్ అని చెప్పినాక డైరెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సో నీకు క్యారెక్టర్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ప్రేమ్ ఇట్లా పడుతుంది ఇది ఇట్లా సో ఇది ఇట్లా ఉంటుంది నువ్వు ఇట్లా బావ క్యారెక్టర్ ఇట్లా బా బామ్మర్ది క్యారెక్టర్ సో నరేష్ సార్ది అనగానే నరేష్ సార్ అనగానే నాకు బ్యాయిన్ కానీ అతను సార్ సార్ నేను చేస్తున్నా సార్ అన్నకు మావన్న నువ్వు మామ నీకన్నా అని సురేష్ అన్నారు యాక్చువల్గా సురేష్ నాకు బాగా సపోర్ట్ చేసిండు దీని విషయంలో నీవు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తావు అని మా నువ్వు చేస్తావు నాకు ఎవ్వరిని ఊహించుకోలే నిన్నే ఊహించుకొని రాసినా ఇది సరే అని చెప్పేసిన చెప్పేసిన తర్వాత ఒక రెండు రోజులు ఎక్స్ప్లెయిన్ చేసిన టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు బోయని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత నాకు పేపర్లు ఇచ్చిండు కొన్ని ఫస్ట్ షెడ్యూల్కి ఇది ఉంటుంది అని చెప్పి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగినా ముప్పై రోజులు ఉంటుంది అన్నాడు మరి ఫస్ట్ పదిహేను రోజులు అని చెప్పిరా అంటే అట్లా చెప్పినాం ముప్పై రోజులు ఉంటే షూట్ సరే నో ప్రాబ్లం చేస్తాం మంచిగా ఉంది క్యారెక్టర్ అన్నాక శ్రీకాంత్కి పోయి ఎక్స్ప్లెయిన్ చేసినా పోయినా మామంటే శ్రీకాంత్ బొమ్మను అనుకుంటున్నాను శ్రీకాంత్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన మరి మామ చెయ్యి మంచిగా ఉంటే అన్నాక సరే అని చెప్పేసి అక్కడ చేసుకుంటూ ఇక్కడే చేసుకుంటూ కంప్లీట్ చేసినావి ఇప్పుడు ఫస్ట్ రోజు ఎక్కువ సీన్లు మీకు నరేష్ గారితోటే ఉన్నాయి కదా ఫస్ట్ అంటే భయం అయింది తర్వాత మీరు ఎప్పుడు కుదురుకున్నారు అంటే ఇక ఓకే నేను చేస్తా ఇక నాకు అలవాటు అయింది సెట్ ఒకటి రెండు రోజుల తర్వాత ఇక భయం పోతుంది మళ్ళీ మీ విలే మై విలేజ్ సెట్ లెక్కనే అనిపిస్తుంది షూట్ కూడా మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వీలుంటే మంచిగా సెట్ సెట్లో ధైర్యంగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరు అసలు ఇంటింటి రామాయణంలో ఇంటింటి రామాయణంలో అంజయ్య అని ఉంటాడు అంజిబాబు అని అంజబాబు అంజిబా అతని పేరు అంజయ్య నాకు తెలియదు పరిచయం అండి ఇక ఫస్ట్ రాగానే ఇట్లా మీ ఇద్దరు క్యారెక్టర్ బాబా మరదులు నరేష్ వాళ్ళ బ్రదర్ ఇతడే అన్నాక సరే అని చెప్పి పరిచయం అండి ఇక అంటే అతను చూసినా నేను జబర్దస్త్లు చేసినంతకొని చూసిన నాకు ఎప్పుడు వెలిగిందంటే నాకు నాకు మా ఫ్రెండ్ ఒక్కేనా చెప్పిండు ఇట్లా అంజిబాబు అంటే జబర్దస్త్లు చేసిండు ఇట్లా ఇట్లా కొన్ని సినిమాలు కూడా చేసిండు అనగానే చూసినా కానీ నాకు పరిచయం లేదు ఇక ఇప్పుడే పరిచయం చేసుకున్నాము ఇంట్లో క్యారెక్టర్ ఏంటిదంటే బాబా బాగా మొదలు అన్నారు నేను బాగా అంటుండే అతను నన్ను బాగా అంటుండే ఎటువైనా మేము ఇద్దరం పోదు మన భోజనం చేసిన ఇద్దరం కలిసేద్దాం క్యారీ వన్లో కూర్చుని ఇద్దరం కలిసేయూర్తుంది ఏదైనా సీన్ డిస్కషన్ చేసేటప్పుడు ఇది ఇట్లా అయితే బాగుంటుంది నాకు గుర్తుండకపోడు ఇలా ఒక భయ భయం ఉంటుంది చెప్తుండే ఇట్లా చేస్తే బాగుంటుంది ఇది ఇట్లా అని చెప్తుండే అట్లా చేసేటప్పుడు ప్రతిదీ ఓపెన్ చేస్తే నరేష్ సార్ తోటే ఓపెన్ చేస్తే నరేష్ తోటే ఉంది నీ సీన్ అంటుండే మరి ఎట్లా భయం అవుతుంది భయపడద్దు ఆర్టిస్టులు అన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు భయపడాలి తర్వాత సర్దుకుపోవాలంటే ఫస్ట్ రోజు కొంచెం అయిపోయింది సెకండ్ రోజు కొంచెం కొంచెం తగ్గిపోయింది థర్డ్ రోజు చెప్పేసి మామను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మంచిగా చేస్తుంది మంచిగా వస్తుంది ఎందుకంటే మామ నువ్వు నీకు డబ్బులు సంపాదించుకోవాలని లేదా నీ పేరు రావాలని లేదా అని ఇట్లా ఇట్లా చెప్తుండే ఎవరు మన సురేష్ ఏ ఉన్నది మామ అనేది ఉంది ఉంటేనే కదా ఇక్కడ వచ్చిన సరే అని చెప్పిన తర్వాత నరేష్ గారు ఒకరోజు ఏం చేసిన అంటే చిన్న చెట్టు కింద కూర్చున్నాం అందరం యాక్చువల్ అది వెళ్ళి దిగి రాడ కానీ వచ్చిండు వచ్చి మేము ప్రాక్టీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చి కూర్చున్నాడు కూర్చొని అందరి దగ్గర కూర్చుని ఇట్లా ఇట్లా చేసినప్పుడు ఆ డైలాగులు చెప్తే ఇక నేను ఓన్గా వేసుకొని డైలాగులు చెప్తే నవ్వుడు చాలా నరేష్ గారే నా వీరు మస్తుంది ఈ సీన్ బాగా వండుతుందా ఇది వేద్దామే ఏ అంజుమా నువ్వు వెయ్యి నువ్వు వేయి అని అంటుండే చాలాసేపు మేము చెట్ల కింద కూర్చొని మాట్లాడుకొని డైరెక్ట్గా రమ్మంటే ఒక పెద్ద సీన్ పంచాయతీ సీన్ అయితే మస్తు కష్టపడ్డాం మేము కష్టపడడం అంటే రియల్గా ఒట్టుడు చెంపు ఏది చెప్పువాటిసురుడు ఉంటుంది అన్నట్టు మా అల్లుడు మా బావ కొట్టుడు ఇట్లా కొట్టచ్చుడు హీరోయిన్ కొట్టుడు పాపం అవన్నీ రియ అంటే ఇట్లా కొట్టే వరకు ఆమెకు తాకినాయి దెబ్బలు కొని నాకైతే ఒక రెండు మూడు సార్లు అయితే భయమైంది కొట్టేటప్పుడు దెబ్బలు తాకుతున్నాయి చేస్తున్నాయి ఆ సారేమో అనుకుంటారు మరి బావను బావైతురే అంటే ఫస్ట్ ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ సీన్ రోజైతే నాకు ఓ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద పెట్టేది సీను డైలాగ్లు గుర్తున్నాయి నాకు డైలాగ్లు పెట్టుకొని వాళ్ళని నిలిచిపెట్టు కానీ వాళ్ళ వాళ్ళందరూ నిలిచిపెట్టి నన్ను ఒక్క నిర్చిపెట్టు కానీ వాళ్ళందరు తీసుకపో బావా అని చెప్తా అన్నట్టు ఆ వేలాగ పెద్దదే ఉంటుంది ఆయన చేసిన తర్వాత సురేష్ గారు ఒకటేసారి రెండోసారికి ఓకే అన్నాడు బాగా వచ్చింది మామే చేసినాం కాబట్టి దీన్ని క్లోజ్లా వైటర్ తీసుకోవాలని చెప్పారు ఓకే నో ప్రాబ్లం అని చేసినా అది ఒకటి చేసిన తర్వాత నరేష్ గారు అప్పుడు అన్నాడు అంజీ ఆర్టిస్టులు అన్నప్పుడు ఆర్స్టర్లే భయపడద్దు చాలా బాగా చేస్తాం అని చెప్పినా ఇంకా సరే అని మీకు క్లోజ్నెస్ పెరగడం కోసం క్యారవెల్ నుంచి వచ్చి మీతో తిరిగి అంటే మీకు ఆ చదువు ఏర్పడితే భయం పోతుంది అని ఇంత క్లోజ్గా కావచ్చు గ్రేట్ అనుకోవాలి నేను గ్రేట్గా ఫీల్ అయినా ఎందుకంటే సారు రావడం చెప్పడం అంటే ఆ సార్ పెద్ద ఆర్టిస్టు మనకు ఏదో చిన్న విలేజ్లకి వెళ్ళొచ్చి ఇప్పుడు వేస్తున్నాం అంటే ఎంకరేజ్ చేయడం అంటే నాకు బాగా బాగా నచ్చింది మీకు మీకు అదే సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం టేక్ తీసుకుంటే టేక్ తీసుకోగానే నర్వస్ స్టార్ట్ అవుతుంది ఒకటి పోయింది కదా ఇంకొకటి పోతుంది ఇంకొకటి ఎట్లనో ఏమనుకుంటున్నారో నేను ఒక టేక్ తీసుకుంటే ఇవన్నీ లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా అట్లాంటప్పుడు రెండో టేక్ ఎట్లా రెడీ అయ్యేటోళ్ళు రెండో అయితే ఒకటి హుజురాబాద్లో ఒకటి జరిగింది మన కందుగుల విలేజ్లో వేసేటప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఫ్రెండ్స్ ఉంటారు ప్యాక్ ఆట ఆడు ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ కెమెరామ్యాన్ చెప్తుంటే ప్రతిసారి పెడుతుంటూ మంచిగా అస్సలు అది అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అన్నప్పుడు అరే నేను గీత మంచిగా చేస్తున్నాను మరి ఎందుకు అట్లా అంటే అంచమామ్మ నువ్వు మీ కెమెరా అంటే మీ కెమెరా వచ్చి చూడు అని ఒక వీడియో తీసి చూపెడుతుండే నాకు ఇగో ఇది ఇట్లా నాకు కావాలనుకుంటున్నా సో నువ్వు ఇట్లా చేయాలి ఇక అంటుండే సరే నేను చేసినా కూడా ఇట్లా అంటు అనుకున్నావు తర్వాత డైరెక్టర్ మా అమ్మ నువ్వు చేస్తున్నావు కరెక్టే నువ్వు అన్నీ చేస్తున్నావు కరెక్టే మాకు నాకు నచ్చినట్టు అసలు లేదు సో అందుకే నడుగుతున్నా అంటుండే అట్లా మీకు ఎట్లా నష్ట చెప్తే పాపం యాక్టింగ్ చేసి చూపుతాను ఇవి నాకు ఇట్లా కావాలి ఈ పత్రాలు ఇట్లా తీసుకోవాలి ఇది గిట్లా అని అంటే మరి నాకు పత్తలాడరా అందుకని ఎట్లా కావచ్చు నేను సరే అని చెప్పినాక తీసుకున్నాడు అప్పుడు కొంచెం 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 భయం ఫస్ట్ ఫస్ట్ నుండి కొంచెం కొంచెం భయం పోయింది అయినా కానీ కొంచెం భయం ఉంటుండే నేను మంచిగా చేస్తున్నాను లేదు మరి ఏమని అనుకుంటుర్రు ఏమో డైరెక్టర్ ఏమనుకుంటుండ్రో మన ప్రొడక్షన్ వాళ్ళు ఏమనుకుంటుర్రో ఏదో తిట్టుకుంటారు కావచ్చు అని అనుకుంటు తర్వాత నేను అది హైదరాబాద్లో పంచాయతీ సీన్ చేసినప్పుడు చాలా మెచ్చుకున్నారు అందులో అప్పటికి ఇప్పుడు చాలా మంచిగా వచ్చిందని చెప్పి కాకపోతే నాకు దీనికి సపోర్ట్ ఇవన్నీ చేసిన మురళిసారొకరు ఇంటిని డ్రామా చేయడానికి తర్వాత ఇంట్లో మేనేజ్ సూర్యనారాయణ గారు అయిన కానీ ఇప్పుడు టైంకు వాళ్ళ ఎగ్జామ్ సిక్స్ అంటే సిక్స్కే ఉంది సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీకే ఉంది ఎగ్జాక్ట్లీ టైం ఉంది మీరు కూడా ఇప్పుడు ఎప్పుడు టెన్ థర్టీ కంటే టెన్ వరకే ఉన్నారు ఎందుకంటే ముందు ఎందుకంటే లాంగ్కి వెళ్ళి రావడం కదా వెయిట్ చేస్తారు అని చెప్పి కొంచెం ముందు ఉంటాను డైరెక్టర్ ఏంటంటే నేను ప్రతి ఒక్కటి కూడా సురేష్ అయినా కానీ సుమంత్ అయినా కానీ మామూలు ఇట్లా వేయాలి అని నాకు ఆర్డర్ ఏమి ఇవ్వకపోదురు ఇట్లా వేస్తే ఇట్లా వస్తుంది అని చెప్తున్నారు నాకేమనిపిస్తుంది నేను నేను నా వేళ వేస్తున్నా కదా అని అనిపిస్తుంది కాకపోతే అట్లా నాకు ఇట్లా కావాలని చెప్తే అది వచ్చేదాకా అవసరం ఉంటే ఒకసారి ఇట్లా యాక్టింగ్ అయ్యి చూపెడుతుండే మీకు ఇంటింటి రామాయణంతో కొంచెం సీనియర్ యాక్టర్లతో అంటే నరేష్ గారు లాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం భయం అవన్నీ పోయినాయి తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ మేం ఫేమస్కి ఎట్లా ఉపయోగపడ్డది మీకు ఇక మేం ఫేమస్ అంటే అట్లా మేం ఫేమస్ అంటే ఇప్పుడు సుమంత్ నాకు తెలుసు సుమంత్ టీము నాకు పరిచయం అయింది దాదాపు మేము కరోనాకు ముందు కలిసినాం కరోనాకు ముందు అందరం కలిసి ఫ్రెండ్స్ అయినాం ఇక అందరం అందులో అయ్యో ప్రతి ఒక్కరు హీరోయిన్ కాంచే చిన్న ఆర్టిస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఇక ఫ్రెండ్స్ అయినాం కాబట్టి అట్లా అట్లా అట్ల అట్లా మెల్లమెల్లగా వాళ్ళు వాళ్ళు ఎక్కువ వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ రిలేషన్ లాగా ఒక ఇంటర్ లాగా క్లోజ్ సర్కిల్ అయిపోయింది వాళ్ళు చెప్తుండ్రి నాకు అసలు డైలాగ్ చెప్పపోవు ఏం చెప్పకపోవు డైరెక్ట్ చలో అజిమమ్మ ఇప్పుడు వచ్చేసి రెడీ అయినా రెడీ నేను పొద్దున పోయి డ్రెస్ వేసుకుని రెడీ ఉండు రెడీ అయినాక అనిమమ్మమ్మ నీ సీన్ ఏం లేదు గిది ఉన్నది మా అల్లుళ్ళ మమ్మల్ని తిట్టాలే నువ్వు ఎట్లా తిరుతావు చెప్పు నీ వర్చనలో చెప్పు గిది ఉన్నది డైలాగ్లు నీ ఇష్టం ఉన్నట్టు చెప్పు అంటున్నా నీకు ఇచ్చేసరి ఫ్రీడమ్ మొత్తం ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత అంటే నీకు నచ్చిన నాకు నచ్చినాయి కాదు అమ్మ నీకు ఎట్లా నచ్చితే అదే తీసుకోవాని అన్నాడు అన్నంగానే సరే అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేయద్దు ఇక కొన్ని కొన్ని ఇక కంప్లీట్ స్టార్ట్ చేసినామంటే ఎండింగ్ వరకు ఓవర్ ఓవర్ ఎట్లా డైలాగ్ అనేది మేము ప్రాక్టీస్ ఒక్కోసారి ప్రాక్టీస్ చేద్దాం రెండోసారి మూడోసారి చేసేద్దాం సింక్ సౌండ్ కాబట్టి మళ్ళీ ఎవరైనా బండి పోయిన ఊర్లో ఎట్లా అంటే బండి పోయిన తాడిజేరి ప్రజలు కూడా మస్తు హెల్పింగ్ చేశారు ఎందుకంటే బండి ఆపుకోమంటే బండి ఆపుకున్నారు ట్రాక్టర్ ఈవినింగ్ మధ్యాహ్నం వరకే మన పొద్దున్న ట్రాక్టర్లు వెళ్ళిపోతాయి కదా అప్పుడే వెళ్ళిపోతుండే అదొకటి అవుతుంది అయితే ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం భయం అవుతుండే ఇప్పుడు నేను చేసిన అక్కడ ఇక్కడనేమో సింగ్ ఇది డబ్బింగ్ సౌండ్ అక్కడనేమో సింక్ సౌండ్ అయినా కానీ ఇది ఒక డైలాగ్ మూల పెడితే లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది అది కూడా అంతే ఉంటుంది మరి దాని దీన్ని డిఫరెంట్ ఏందో నాకు అర్థం కాలేదు తర్వాత నేను డబ్బింగ్ ఎప్పుడప్పుడు నాకు అర్థమైంది అది వరకు నాకు అర్థం కాలే కాకపోతే నాకు చాలా సుమంతు కానీ మనీ కానీ వాళ్ళు మౌర్య కానీ వీళ్ళందరూ ఏంటంటే నాకు మస్తు అంజిమ కిరణ్ ఉంటుండే నేను నాకు అలా మేము ఫేమస్లో కిరణ్ మేము బాగా జాన్ దోస్తులో ఉన్నట్టు పొంగనీ అంజిమ వద్దా బయటికి వెళ్ళిందా కూల్ డ్రింక్ తగదు అని చెప్తుండే కిరాణంలో పల్లిపట్లు అవి తిందాం అని బ్రేక్ ఇచ్చినప్పుడు ఫుడ్ విషయంలో అయితే ఎవరింటికి వస్తే వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఏది మాకు వాళ్ళు క్వాంటి ఏది మన ప్రొడక్షన్ ఎలా పెట్టాలని కాబట్టి వాళ్ళు పెట్టినా సరే కానీ మేము అక్కడక్కడ తినద్దు కానీ ఇప్పుడు మీకు ఇప్పుడు నెక్స్ట్ మేము ఫేమస్లో మీకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు కదా నాకు ఒక జనరల్ డౌట్ మీరు ఓన్ చేసుకొని చెప్తారు డైలాగులు మనం ఓన్ చేసి చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పిన డైలాగు యాజ్ ఇట్ ఈస్ బట్టి పట్టినట్టు నెక్స్ట్ రావాలని ఉండదు ఓ పదం అటు ఇటు కొత్త వేస్తాము పాత తీస్తాము అంటే ఇప్పుడు జనరల్గా చెప్తుంటాం కదా అప్పుడు మన డైలాగ్ చేంజ్ చేంజ్ చేసేటోళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏం చెప్పారో గుర్తుంచుకుని అదే చెప్తురా లేదు ఇట్లా జరిగినాయి మిస్టేక్స్ అయితే ఏం అంటే సురేష్ గారు ఏమంటారు ఇదే డైలాగ్ రావాలని చెప్పి పోతుండే పోతే అక్కడ నేను ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ వాళ్ళు వద్దురు కదా ఏడీస్ పెడుతున్నారు కదా అంజమామయ నువ్వు ఇట్లా ఊకే నాకు ఎంబడి ఉండకు నాకు డైలాగ్ చెప్పేయకుర్రీ నేను మర్చిపోతా నేను ఇది మంచిగా నే నేర్చుకుంటాను నా ఓన్గా వేసుకొని చేసుకుంటా అని చెప్పదు ఒక్కొక్కసారి రెండు చెప్పిద్దుండే ఫస్ట్ది ఓకే అంటుండే సెకండ్ది ఒకే అంటుండే ఏది వేసుకుంటుండో మనకు తెలియదు కానీ చెప్తుండే గిట్లా చెప్పంగానే వచ్చింది అని చెప్పాగానే నేను సంతోషపడదు ఎందుకంటే నువ్వు వచ్చేదాకా ఇంకొకసారి తీసుకో ఏం మనం ఇప్పుడు ఒక సెటిల్ ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు ఎంతమంది వెయిట్ చేస్తారు ఎంతమంది టెక్నీషియన్లు ఉంటారు వాళ్ళందరూ ఇబ్బంది పెట్టదు కదా అని ఆలోచించుకున్న కాకపోతే ఎప్పుడైనా కానీ మన ఫోకస్ చూసుకునేటప్పుడు అది చూసుకునేటప్పుడు నాకు అనేది తెలియకపోవు ఆ తర్వాత తర్వాత తెలిసినాయి మహా అక్కడ అవన్నీ ఉండేవి కదా కెమెరా పెట్టి యాక్షన్ అంటే మేము చేసుకుంటూనే ఉంటాం అన్నట్టు సో అట్లా కొంచెం ఒక్కొక్కసారి బాధ ఏది వాళ్ళు సెటిల్ చేస్తాం చేసేటప్పుడు ఈ డైలాగ్ వచ్చిన తర్వాత ఇంకొక డైలాగు చెప్పు అదే డైలాగ్ గుర్తుండకపోయినా కానీ పర్వాలేదు ఒక రెండు మూడు అట అయినా కానీ ఇంకోటి చెప్ప అదేను మళ్ళీ ఒకసారి రీపీట్ అయ్యుండే మళ్ళీ అన్ననే యాక్షన్ అంటుండే డైరెక్టర్ యాక్షన్ అనగానే అట్లే చెప్తుంది ఇప్పుడు మీకు ఆ సినిమాలు చేస్తారు కదా అందులో ఏదన్నా డైలాగులు గుర్తుకున్నాయి ఉన్నాయి ఉంటే చెప్తా అల్లుళ్ళు ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టి జిందగి మొత్తం దున్నేయాలరా ఈ డైలాగులు మేము ఓన్వా ఓని అంటే ఇది మనోనిదే రాసుకున్నాడు మాత్రం మనో నన్ను యూసే రాసుకున్నాడు అంటే కొన్ని కొన్ని ఎప్పుడు అన్నట్టు ఎంజాయ్ ఎప్పుడు నేను ఎంజాయ్ అనే పదాన్ని వాడితే ఎక్కువ అవే డైలాగ్లు కొన్ని గుర్తుంచుకుంటుండే ఓకే అంటే మీ స్టైల్ ఏది ఉందో దాన్ని తీసుకొచ్చే పెట్టే విధంగా ట్రై చేసే ట్రై చేసిన వాళ్ళే మేము ఫేమస్లో కాకపోతే ఇంట్లో మాత్రం చాలా ఏది అంటే ఇది ఇంటింటి రామా అయ్యోలా బావా అది ఫోన్ వస్తుంది బావా ఫోన్ చేస్తారు అన్నట్టు అదే బామ్మ అంటే బావా అయితే పోలీస్ స్టేషన్ కూడా ఉండాలి నేను తప్పించుకోవాలడుకోవద్దని ఆ బావా ఆ బావ ఏడున్నారంటే బావా ఇంటికాడనే ఉన్న బావా బావ మీరైతే పోయిరారీ అనగానే ఏ సరే సరేరా రెండు గట్ల అయితే రా అంటే సరే ఉన్నాక సరే అన్నాక ఎస్ఐ అతడు ఎస్ఐ వచ్చిన తర్వాత ఈ లోవాళ్ళు సార్ వీళ్ళు మా తమ్ముడు అంటాడు ఇంకొక ఈ లోవాళ్ళు సరే మా బావ మరిది అరే సత్ ఏం పేరు అని పేరు అంటే సార్ నా పేరు సత్తి అంకి అంటే మరి ఏం చేస్తావురా సార్ దుబాయ్ పోతా దుబాయ్ పోయినా మరి నేను ఎందుకు రాలేదు స్టేషన్కు అన్నా అని వెళ్ళిపోతాను అన్నట్టు అట్లాంటి అట్లాంటి డైలాగులు ఉంటున్నాడు అంటే ఏంటంటే కొన్ని కొన్ని ఓన్ చేసుకుందా అన్నట్టు మనకు ఊళ్ళల్లో ఏది ఉంటుందో అదే ఇక మీకు అప్రిషియేషన్ అంటే బాగా పొగిడి ఇప్పుడు మనకు సెట్లో అందరు మెచ్చుకొని సూపర్ సూపర్ అని బాగా మంచిగా అనిపిస్తే దగ్గరకు వస్తారు అందరు సెట్లో అట్లాంటిది ఏదైనా ఉందా మీకు ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ ఏది ఇంటింటి రామాయణం ఇచ్చినప్పుడు పంచాయతీ సీనప్పుడు ఆగకుండా చెప్పిన డైరెక్ట్ డైలాగ్ వాడినే ఉన్నాడు నువ్వున్నే ఉన్నాడు బిడ్డనే ఉన్నది అడుగు ఈ తప్పనొప్పి బంచె తొడగొట్టి ఊళ్ళే చెప్పుల మేడకేసుకొని వెళ్తా అనేది అది ఒకటే సింగిల్ టేక్లో చెప్పమన్నాడు అది చెప్పినప్పుడు కెమెరా మ్యాన్ కానీ ఆ ఫోకస్ మ్యాన్ కానీ చాలా బాగా వచ్చిందని చెప్పారు నాకు బాగా అనిపించింది అది మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు ఈ సినిమాల నుంచి సినిమాలకి ఇట్లా పేరు వస్తుంది అంటే ఒక సినిమాలో మీరు హిట్ కాగానే ఆటోమేటిక్గా ఇంకో సినిమా వాళ్ళు అడుగుతుంటారు అట్లా సినిమా నుంచి ఇంకో సినిమా ఆఫర్ ఏదన్నా వచ్చిందా మీకు అప్పుడు ఈ సినిమాలో మిమ్మల్ని చూసినాం మాకు ఇట్లా కావాలి అని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఒక నలుగురు ఐదు డైరెక్టర్ కాల్ చేశారు నేను మీకు ఫ్రీ ఉన్నప్పుడు రాండి అంటే ఇక్కడికి వచ్చిన ఏది మన వాళ్ళ ఆఫీస్కి వచ్చి అంటే నేను సరే ఆడచనియాలంటే ఆడచని కాదు జస్ట్ నేను లుక్ టెస్ట్ చేద్దామని వచ్చిన రమ్మన్నామని అంటుండే అట్లా నాకు ఒక ఐదారు డైరెక్టర్ కాల్ చేశారు అట్లానే ఇప్పుడు మన సువాసు కేబుల్ రెడ్డి చేస్తున్నాం ఇప్పుడు అలా సో అది నడుస్తుంది మూవీ అట్లా చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకు ఒకటే సినిమా ఒప్పుకున్నా మరి ఎందుకంటే మీకు సినిమాలు వస్తే తీసుకుంటున్నారు శ్రీకాంత్ సజెషన్ శ్రీకాంత్ నా ఓన్ శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పేసిన నేను సినిమాకి పోతా టైం ఉన్నప్పుడే ఇక్కడ వర్క్ చేస్తా అంటే ఓకే అన్నాడు సో ఏంటంటే ఇక్కడ సినిమాలు నాకు స్టోరీని అంటే నాకు స్టో ఏమంటున్న డైరెక్టర్ వీలు కాకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా వాళ్ళు సో వాళ్ళతో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని నాకు నచ్చింది అనగానే నాకు నచ్చితే నాకు అది నాకు ఇట్లా నచ్చుతని చేస్తున్నా ఎందుకంటే అది నచ్చని లేదనుకో నాకు నచ్చకుంటే నాకు అనిపిస్తలేదు ఎందుకేమో ఎందుకంటే ఒక రెండు సినిమాలు పెద్ద చేసే వరకు ఈ చిన్న చిన్న రోజు రెండు క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ చేసుకుంటాను డబ్బు కోసం చేయొచ్చు అది కాదు డబ్బు కోసం కాకుండా మనకు పేరు ఉండాలి ఇంకా ఇంకో పది సినిమాలు తీయాలని మంచి మంచి సినిమాలు తీయాలనే దాంతో మంచి క్యారెక్టర్ ఉన్నది ఒప్పుకుంటున్నాం ఇప్పుడంటే సినిమాలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం బెటర్ కానీ మీకు మిమ్మల్ని ఇంకో దేశం పోనీయకుండా ఈ ఈ పని చేద్దామని ఆగినప్పుడు అసలు యూట్యూబ్ చూసేటోళ్ళు తక్కువ అది మానిటేషన్ కావాలి ఆ పైసలు రావాలి అందులో ఇంతమంది ఒక ఆరు ఊరు అంటే పైసలు నాకు తెలిసి ఖచ్చితంగా కొన్ని కొన్ని పట్టు రాలే కావచ్చు అప్పుడు బతుకు తెరువుకు పోక దీన్ని విడిచిపెట్టలేక పైసలు రాక ఈ తిప్పలు ఉంటాయి ఊర్లో ఇంట్లో వాళ్ళు ఎట్లా తిడుతారో అట్లా తిడుతారు కానీ ఇది నీకేనా పిల్లలు ఇల్లు లేదు సామాన్ లేదు ఇల్లు అయ్యే ఉంటుంది కదా భయం కాలేదు ఎప్పుడు నిజమే ఏంది పైసలు లేవు ఎట్లా అని భయం కాలేదు చాలాసార్లు భయపడ్డా కాకపోతే ఏంటంటే నాకు ఒకటి ఒకటి మా అమ్మ ఒకటి చెప్పిందని చెప్పి పంద పది ఏళ్ళు బతకాలి సో అప్పుడు ఏం చేసిన అంటే ఇవన్నీ ఒకవేళ ఈ ఇండస్ట్రీ వాళ్ళు కానీ శ్రీకాంత్ కానీ ఎవరు విలువకుండా కానీ నీ ఎలక్ట్రిషియన్ వర్క్ వస్తుంది నాకు సో నేను ఏమైనా బంగ్లా పట్టుకొని ఇప్పటికీ ఎలక్ట్ కరెంట్ వైర్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ చేసుకుంటా ఇప్పటికే ఇప్పుడు కూడా నేను చేస్తాను ఇప్పుడు కూడా ఉన్నది చేస్తా ఎందుకంటే దాన్ని ఆ వృత్తిని వదలతలేను ఎందుకంటే చెప్పరాదు కదా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఇవాళ పిలుస్తారు బిల్వరు రేపు సినిమా అందుకని చెప్పి ఆలోచించే ముందు జాగ్రత్త అంత ఇది పాటు ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నా పెట్టుకున్నాను జగిచాల్లో సో మా అల్లుడు చూసుకుంటారు దాన్ని నేను రెగ్యులర్గా టైమ్ ఉన్నప్పుడల్లా అంటే ఇక్కడ టైము మిగిలినప్పుడల్లా అక్కడ షూట్ లేనప్పుడల్లా షాప్లో పోయి కూర్చుంటాను అప్పుడు స్టార్టింగ్ లో రెండు వేల పన్నెండు పదమూడులలో షూటింగ్ చేసి మిగతా టైంలో పని చేసుకుంటారా ఎట్లా రెగ్యులర్గా మేము చేసుకొని మాకు ఫ్రీగా ఉన్నప్పుడే తీసుకుంటుండే శ్రీకాంత్ రెగ్యులర్ గా పని చేసుకుంటుండే వ్యవసాయం చేసుకుని ఉంటే రెండు ఎకరాల పొలం వేసుకొని వర్క్ చేసుకుని ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటా ఉంది ఎప్పుడైతే ఫ్రీ టైం ఉన్నదో సండేనో లేకుంటే మనం ఇప్పుడు సండే అంటే స్కూల్ పిల్లలు సండే రోజే ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకుందాం ఎక్కువ ఎక్కువ టైం అవి ఈ పొద్దున గీ టైంకి వచ్చి టైం కానీ పొద్దున మొదలు పెడితే రాత్రి కానీ అంతే అట్లా ఎదు ఇప్పుడు అంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అయింది కనుక ఒక టైం పెట్టుకుని డెడికేటెడ్గా అదే చేసుకుంటున్నారు మీరు పన్నెండేళ్ళ నుంచి అంటే మనం ఒక నాలుగు ఎపిసోడ్లు చేస్తే అబ్బా ఐదో ఎపిసోడ్ ఏం చేసడు నొప్పి స్టార్ట్ అవుతుంది పన్నెండేళ్ల నుంచి చేసింది చేయకుండా చేసింది చేయకుండా ఇన్ని ఎపిసోడ్లు చేయాలంటే ఎట్లా ఆలోచించుకుంటారు కోసం ఇప్పుడు ఏం చేద్దాం రేపు ఏం చేద్దాం కొత్తగా అట్లా ఏమైనా మాట్లాడుకుంటారా అంటే నేను నేనేం చెప్పగానే శ్రీకాంత్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్న మన దగ్గర గంగారెడ్డి అని శివ అని అనిల్ కాంటే అని వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్గా అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తారు తర్వాత విలేజ్లో జరిగేది ఏం చూస్తారు ఇప్పుడు గంగావ ఒకటి తీసినాం హీల్స్ వేసుకుంటే గంగావ హీల్స్ వేసుకుంటే ఎట్లా ఆమె వాడుతుంది నేను ఎట్లా కామెడీ అవుతా ఊర్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే అట్లే తీస్తామన్నట్టు ఫ్లైట్లో గంగావ ఇవ్వండి గట్ల ఇట్లాంటి ఏంటంటే ముందే అంటే ఉంటుంది వీళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఇక అది మేము చేసుకుంటే నష్టాం గట్లా ఇప్పుడు స్క్రిప్ట్ ఏముంటుందా మీకు అంటే ఇప్పుడు మై విలేజ్ షోలో మీరు మీరే ఇది స్క్రిప్ట్ మాట్లాడురా కాకపోతే ఒక ఒక రెండు వర్డ్స్ ఇస్తారు కదా ఆ వర్డ్స్ను ఎట్లా మాట్లాడుకున్నా కానీ కొంచెం చూసుకొని అది నాకు రావాలని అదే చేస్తా గంగవ్వ అప్పటిదాకా రా అంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది సేమ్ ఇందులో కూడా షోలో కూడా ఆమె ఒక ఫస్ట్లో ఒక గయ్యాలి ఒక లొల్లి పెట్టేట ఆమె ఊర్లో అన్నట్టుగా పోర్ట్రేట్ చేసి ఆమె తర్వాత అనుకోకుండా అసలు అందరూ ఏమనుకుంటారు ఆరు వేలకు జీవితం అయిపోయింది అనుకుంటారు కానీ ఆమె జీవితం అక్కడనే స్టార్ట్ అయింది ఆ ఏజ్లో ఆమె తీసుకున్నప్పుడు ఈ కెమెరా మిమ్మల్ని తిట్టిన ఆమె తీసుకొచ్చి మీ గుంపులో కలుపుకున్నారు తెలివిగా మీరు ఆమె ఆమె ఎట్లా చేసింది ఆమె ఏజ్ నిరక్షరాసరాలు కెమెరాలు డైలాగులు అంటే మీరు మోటివేట్ చేశారు ఆమె డైలాగులు ఎట్లా చెప్పేది మీతో ఆమె ఏంటంటే వాళ్ళ కొడుకుని కానీ ఇంట్లో ఊర్లో ఆడకట్టని పని ఇంటికి వస్తారు కదా పని వాళ్ళని కానీ వాళ్ళని తిడుతుంది కదా ఆ తిట్టుడే ఈ డైరెక్టర్లకు ప్లస్ అయిపోయింది శ్రీకాంత్ మా వాడవాల్సింది ఇదే 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 వాడదాం ఇదే వాడదాం దీనిలోనే రాద్దాం ఆమెకు ఈ తిట్టుదే రాదామని కొన్ని కొన్ని మీరు చూడండి పాత వీడియోస్ అవే తీసుకున్నాడు ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఎత్తున్నావు కానీ ఆ తిట్ట అనేది ఇప్పుడు కూడా గదే గలంతో గదే గొంతు గట్టికున్నది కాబట్టి అదే రకంగా ఇది ఇద్దాం అన్నట్టు ఇక నన్ను కూడా తెడితే ఒక్కొక్కసారి తిరిగి ఇది మంచిగుంది అసలు ఇది పెట్టేద్దాం అని అనిమో ఇది మంచిగుంది పెట్టేదేమంటుంది అంటది ఏ మీరు అదే అది నేను దీంతో నువ్వు ఫేమస్ అయినావు ఇది అని అంటుంది ఫస్ట్ ఈ దీనికి ఎట్లా చేస్తారు షూటింగ్ లో అయితే ఒకటి ఏమైంది అంటే మన ఇది మన బాత్రూమ్స్ ఉంటాయి కానీ యూజ్ చేయరు అలా కట్టెలు వాడి బయటకు ఇట్లా చెంబట్టుకొని పోతాను అవును సో ఒకటి ఒక సీన్లా ఇట్లా పట్టుకపోయేది చేతవాగంగా అంటే ఏ ఇది గదింతపుడు ఇదే నా ఇంత తీసుకొని ఇట్లా పట్టుకొని పోయింది ఇక అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది ఆమె ఏ సరే ఇంకేంది నువ్వు రా అదొకటి ఒకటి చేద్దామంటే మెల్లగా 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 చేసి చేసి ఇప్పుడు ఇండస్ట్రీనే వెళ్తుందామే బిగ్ బిగ్ బాస్కి పోయింది కదా ఆమె పోయి పోయే ముందు అసలు అలవాటు లేని ప్రపంచం ఊర్లోనేమో మనం స్వేచ్ఛగా తిరిగి అలవాటు ఎట్టంటట్టు పోతాం వస్తా ఒక రూమ్లు వేసి ఏసీ రూమ్లో అసలు అలవాటు లేని వాతావరణంలో భయపడ్డదా ఫస్ట్ నేను పోనని ఫస్ట్ భయపడ్డది తర్వాత పోతే బాగుంటుంది అని చెప్పిన తర్వాత మరి నువ్వు పోకుంటే మేము పోతాం అని అనిల్ కానీ నేను కానీ అన్నాక ఏ నేను పోతా నేను పోతాం అన్నంకి పోయింది పోయింది కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ క్వారంటైన్లో ఉంచే వరకు ఆమెకు కొంచెం ఆ ఏసీ అనేది పర్లేదు తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఇక ఆమెకు హెల్త్ సహకరించక ఇక్కడ ఏంటంటే చెట్టు కాడుకో బర్రె కాడికో పొలం కాడికో తిరుగుతుండే కదా ఇక కాకుండా అట్లనే ఉండే వరకు ఏమైందంటే కొంచెం ఆమెకు వాళ్ళందరూ ఇడిచిపెట్టు అలా కొడుకు మీద బెంగ పెట్టుకునేది బాగా ఆ అందుకని చెప్పేసి తొందరగా చేసింది లేకుంటే ఇంకొన్ని రోజులు ఆడుతుండే ఆమె విన్ అవుతుండేమో అసలు నాగార్జున గారి అంత ప్రేమ జూప్తారని అనుకుందా ఇప్పుడైనా అసలు గంగా అనుకోలే అసలు మేము కూడా అనుకోలే మీరు మీరు అందరూ అందులో ఉన్న రోజులు చాలా సంబరపడి ఉంటారు కదా ఎందుకంటే మీ షో నుంచి ఒక టీం నుంచి ఫుల్ సపోర్ట్ చేసిండ్రు అన్నట్టే మాట ఇచ్చినట్టే ఇల్లు కట్టుడైంది అంటే ఒక లైఫ్ సెట్ అయినట్టు ఆమె అప్పటి అందరికీ తెలుసు బిగ్ బాస్ తో మొత్తం మందికి ఇంకా ఫేమస్ అయింది గంగం అప్పుడు ఎట్లా ఉంది ఇప్పటికీ అట్లనే ఉంటుందా మీతో అట్లనే ఉంటుంది అట్లనే వెళ్ళి కోపం ఎందుకు వస్తుంది అవకాశం అంతకని ఇక అయితే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ ఊకే తాగుతుండే తాగుతుండే వాళ్ళ హస్బెండ్ ఈయన ఉర్రలేక ఈమె అదే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ తోటి ఉండే అవి మా అందరి విని తిత్తుండే అదే ఆమెకి ప్లస్ అయిపోయింది ఓకే సినిమాల్లో మీకు ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా మీ మై విలేజ్ షోలో మీతో పాటు చందు శ్రీకాంత్ అందరూ మీరు ఎంతమంది చేస్తే అంతమంది ఫేమస్ గట్టిగా రెండు ఎపిసోడ్లు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు కూడా ఫేమస్ ఎందుకంటే మీరు ఒక వీడియో పెడితే మిలియన్లు పోతుంది అది అవును ఆఫర్లు ఎట్లా వస్తాయి అంటే మీ టీం నుంచి పర్టికులర్గా మీరే కావాలని అడుగుతుంటారా ఎవరైనా వస్తారా అని అడుగుతారా ఎట్లా వస్తుంది మీకు సినిమా ఆఫర్స్ సినిమా ఆఫర్లు అంటే నాకు తెలిసి మరి వాళ్ళు డైరెక్టర్ కింద చూస్తుర్రో లేకుంటే ఎవరైనా సజెషన్ చేస్తారు తెలియదు కానీ మాకు వచ్చేస్తారు ఇప్పుడు చందు కూడా రెండు మూడు ఆఫర్లు వచ్చినాయి అంటే చందు పోతుండే పోతుండే నాకు తెలియదు కానీ నా నా విషయంలో చాలామంది కాల్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఒకవేళ షూట్లున్నా ఎవరెవరు కాల్ చేస్తారో చూసుకుంటా వాళ్ళందరికీ రిటర్న్ కాల్ చేస్తా ఇంట్లో పది మంది కాల్ చేస్తే అందులో ఇద్దరి డైరెక్ట్లు వస్తాయి ఇంకా ఎనిమిది మంది ఫ్యాన్స్ వస్తాయి అంజమామ నేను ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళి అంజమా నేను నిజామాబాద్ అంజమా నల్గొండీ అయితే ఏం చేస్తారంటే ఇక చెప్పన్న ఇప్పుడు మేము వీడియోలు వీడియోలల్లా వెనక బ్యాక్ బండి కానీ జిప్సీ ఏదైనా వెహికల్ వాడు బులవర కానీ ఏదైనా వాడతాము ఆ నెంబర్ కొట్టి ఆ నెంబర్కి వెళ్ళి తీసుకొని అట్లా ఫోన్ చేస్తారు మాకు అంటే అట్లా నాకేరు ఆ నెంబర్ వాళ్ళు మా అన్నదో మా ఇంటి దగ్గర అవుతుందో నీకు అంజమ్మ నెంబర్ కావాలని నాకు అవసరం ఉందంటే వాళ్ళకేం తెలుసు టక్ ఇచ్చేస్తారు ఏమో అని ఇస్తారు కదా వాళ్ళు అట్లా కాదు ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఏంటంటే అంజమ్మో నెంబర్ కావాలి వాళ్ళు ఇట్లా ఏడుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ ఇచ్చేస్తారు అట్లా పోతున్నాయి ఎక్కువ నెంబర్ అట్లా పోతే మాత్రం ఇక మీకు వసపడదు ఫోన్ లోన్లు వస్తాయి సండే వచ్చిందంటే తీర్థం ఉన్నట్టు ఇక మా ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో నలుగురు ఉంటేనే కొట్లా మీరు మీరు నుంచి ఈ టీము ఇట్లా కలిసి పనిచేయాలంటే అది మామూలు విషయం కాదు కొంచెం పేరంగా నెటూ మేమే మాదంటే మాదే మా వాళ్ళు నువ్వు హిట్ అయినావంటే లేదు మా వాళ్ళు ఇట్లాంటి పంచాయతీలు అయ్యి మస్తుమంది విచ్చికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెట్టి మీ మిమ్మల్ని చూసి పెట్టిపోయిన వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఇట్లా మెయింటైన్ అవుతుందంటే మీ మధ్యలో ఎవరు ఇంత బలంగా నిలబెడుతున్నది ఎవరు మీ గ్రూపులు అంటే ఏం పేరు చెప్తారు శ్రీకాంత్ శ్రీకాంత్ మెయిన్ కాబట్టి శ్రీకాంత్ ఫౌండర్ కాబట్టి సో అట్లా నడుతుంది అంటే ఉండే గొడవలు అంటే ప్రతి ఒక్క ఇంట్లో అయినా కానీ బయట ఇక్కడైనా గొడవలు ఉంటాయి ఉంటాయి కానీ శ్రీకాంత్ సర్దుకపోయి సర్దుగా చెప్పి నడుస్తుంది మీరు ఫ్యూచర్లో అన్ని మేము చాలా ఆలోచించి సినిమా సెలెక్షన్ చేసుకుంటున్నాం అన్నారు అట్లా మీరు ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఏ సినిమా కనబడబోతున్నారు ఇప్పుడు వచ్చేసి ఒక రెండే సినిమాలు ఉన్నాయి ఒకటేమో ఓటీటీ ఒకటేమో థియేటర్ ఈ థియేటర్ వచ్చేసేమో కేబుల్ రెడ్డి అని సుహాస్ గారితో చేస్తున్నాం మళ్ళీ కరీంనగర్ డైరెక్టరే తర్వాత ఇంకొకటి వైష్ణవి మూవీ మేకర్ అని ఒకటి అది మొన్న కొత్త ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ వన్లో చేస్తున్నాం ఇవి రెండు అయితే ఇప్పుడు ప్రాజెక్టులు సంతకం పెట్టినాం ఇంకా వేరే వస్తున్నాయి కానీ ఇంకా డైరెక్టర్లు ఇంటర్వ్యూ అయిపోయినాక ఇద్దరు డైరెక్టర్ని కలవాలి సో కలిసిన తర్వాత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా చేస్తా బాగా అంటే రెగ్యులర్ రెగ్యులర్గా కాకుండా చేసే అంటే రెగ్యులర్గా అంటే అన్ని సినిమాలు కనబడని కాకుండా కనబడ్డ సినిమాలలో మంచి మెసేజ్ ఇవ్వాలి ఒకటి ఆడియన్స్ వరే పొలా నంజమా చేస్తున్నా ఉండాలని నాకు అట్లా ఉండదు అన్నగారు ఇప్పుడు మీలాగా యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి రావాలని కలగన్న వాళ్ళు ఒకప్పుడు అంటే ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ఎవరికి టాలెంట్ ఉంటే ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు మన టాలెంట్ మనమే చూపించుకుందాము అంటే వాళ్ళే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే పిలిపించుకుంటున్నారు అట్లా ఒక యూట్యూబ్ అనేది ఉపయోగపడ్డది ఎంతోమంది మీలాగా యాక్టర్లు వాళ్ళకు మీరు ఏం చెప్తారు అసలు జనానికి ఏం చెప్తారు మా ఛానల్ నుంచి జనాలకి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లా ఎవరికి వాళ్ళే తోపు అంటే ఈ సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ మంచిత మంచిగా యూజ్ చేసుకోవచ్చు చెడు యూజ్ సో మంచితనానికి యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందరూ సక్సెస్ అవుతాం తర్వాత ఈ ఫుడ్ ఛానల్ కానీ అంటే మన ఇప్పుడు లేడీస్కు మేకప్ కిట్ కానీ ఇట్లా అంటే ఒకటే అని కాదు వీలేదు ఇప్పుడు మన ఏది ఏదైనా రైతులు చేసేది చూపెట్టడం కానీ ఇట్లా అంటే ఎవ్వరూ అయ్యో ఆఫీస్లో వర్క్ చేస్తారు అలా ఖాళీ టైంలో ఏదైనా చేయ చెప్పడం కానీ చాలా అంటే చాలా వీడియోస్ పెట్టుకొని ఎంకరేజ్ చేసుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే సొంతంగా తన సొంతంగా ఉన్నారో వాళ్ళే సొంతంగా పెట్టుకొని చేసుకోవాలి కానీ ఎవరు వినో ఆధారపడి చేసుకో చేసుకోవద్దని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే అల్లుళ్ళు కోడన్లు జిందగమే కామెల్తే జీనే వాళ్ళకు రోటీ మరనే వాళ్ళకి మట్టి మర్నేక పైలా కొంచెం కరికే జాన ఇప్పుడైతే ఎంజాయ్ కర్న మీ సూపర్ డైలాగ్ అది ఎప్పుడు వాడు ఎంజాయ్ నిజంగా మీరు మీ వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు మీ వల్ల జనాలు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు ఇట్లనే మీ మై విలేజ్ షో ద్వారా మీ సపరేట్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యూచర్లో సినిమాల ద్వారా మా అందరిని ఇట్లనే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు అందరి తరఫున కోరుకుంటున్నాం అండ్ స్పెషల్ స్పెషల్గా మీరు ఇక్కడ దాకా వచ్చి ఊరి నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఊరి నుంచి వచ్చి దూరదర్శన్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ దూరదర్శన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం